ఒకే డెస్టినేషన్ మంది మన మార్గం ఒకటే కాబట్టి దిస్ ఇస్ మోర్
100% ఆత్మని పొందడానికే అవ్వాలంటే మన
సుప్రీం గోల్, దట్ ఈస్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్, అది ఆత్మజ్ఞానం పొందడానికే మనం ఇక్కడికి వచ్చాం. సో అది పొందడం తప్ప ఇంక ఏ పని మనం పెట్టుకోకూడదు. అంటే ఇంక ఏ పని చేయకూడదా అంటే కృష్ణుడు భగవద్గీతలో అంటే అన్ని కర్మల్ని విడిచిపెట్టేయమన్నాడు. అప్పుడు ఇదేమిటి, అన్ని కర్మల్ని విడిచిపెట్టేస్తే పని ఎవరు చేస్తాడు, పని చేయకపోతే ఫుడ్ ఎవరు పెడతారు, మనకి ధనం ఎలా వస్తుంది అని అడగచ్చు. భగవంతుడు చెప్పింది పని చెయ్యొద్దు అంటే దేహంతో చేసే పని విడిచిపెట్టేయమని కాదు, కామ్యకర్మలు చెయ్యొద్దు అంటే ఏదైతే మన అహంకారానికి ఫుడ్ ఇస్తుందో, ఏదైతే మన అహంకారాన్ని పెంచుతుందో, ఏదైతే భగవంతుడు వద్దని చెప్పాడో ఆ పనులు దయచేసి ఎవరూ చెయ్యొద్దు. అంటే మన దేహాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మన ఇంద్రియాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మన కోరికలు వాంఛలు నెరవేర్చుకోవడానికి మనం చేసే పనులు కామ్యకర్మలని, అంటే డిజైర్తో చేసే పని మనల్ని పతనం చేస్తుంది. అంటే కోరికకి స్ట్రెంగ్త్ ఉండదంట, అంటే కోరిక నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు కానీ ఆ కోరిక మాత్రం మన మనసుని అంతర్ముఖం అవ్వకుండా చేసేస్తుంది. అందుకు భగవంతుడు కోరికతో చేసే పనులు విడిచిపెట్టమన్నాడు. ఏదైతే మనకి తగదో ఆ తగనేది విడిచిపెట్టమని చెప్పాడు. సత్కర్మ అంటే భగవాన్ అడుగుతాడండి ఈ మిడిల్ ఏజ్ మ్యాన్ ఆంధ్ర ఆయనే, భగవాన్ ఎలా చేస్తే నేను అది పొందగలుగుతాను, మాటకి మనసుకి బుద్ధికి అందరికి, సో నేను ఏమి చేస్తే అది పొందగలుగుతాను. అప్పుడు భగవాన్ అంటే ఆ అడిగిన వాడికి సమాధానం, ఇది జనరల్ గా అందరికీ వర్తిస్తున్నా కాదు, ఆ అడిగిన వ్యక్తికి ఆయన సమాధానం. సో ఆయన ఏమంటారంటే నువ్వు జపధ్యానాలు చేయాలి, అంటే నువ్వున్న స్టేజ్కి జపధ్యానాలు ఉపయోగపడతాయి. అయితే జపధ్యానాలు అంటే మళ్ళీ దేంతో చేస్తున్నాము, మళ్ళీ మనసుతోనే చేస్తున్నాము. కానీ మనకి ఈ దేహాత్మ బుద్ధి బలీయంగా ఉన్నప్పుడు మనసుకి ఏకాగ్రత లేకుండా అది అంతర్ముఖం కాదు, కాబట్టి దానికి కాన్సన్ట్రేషన్ అవసరం. కాబట్టి అన్యతి చింతన చేసే మనసుని వెనక్కి లాగాలి అంటే ఏక చింతన అవసరం. అంటే అన్యంగా వెళ్ళిపోతూ ఉంటుందండి మనసు రకరకాల వాటి మీద. ఇప్పుడు తలంపు ఏది ఏదైనా సరే తలంపుతోనే ముడిపడింది. మనం పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఏది మనల్ని రూల్ చేస్తుంది, మన తలంపులే మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. సో లక్షలాది తలంపులు వస్తూ ఉంటాయండి ప్రతి మనిషికి, ప్రతిరోజు లక్షలాది తలంపులు వస్తూ ఉంటాయి. ఈ లక్షలాది తలంపులకి ఒక తలంపు మూల కారణం. లక్ష తలంపులు వస్తూ ఉంటాయి కదా, ఈ తలంపులన్నీ ఒక తలంపుని బేస్ చేసుకుని వస్తాయి. ఆ ఒక తలంపే మూల తలంపు, తొలి తలంపు అని చెప్తారు. సో ఆ ఒక తలంపు ఏమిటి, ఈ దేహం నేను అనే భావన ప్రథమ తలంపు. ఇప్పుడు ఈ తలంపే మొత్తం సంసారానికి కారణమవుతుంది. ఎవరు ఏం చెప్పారంటే సంసారం అంటే ఇంట్లో ఉన్న మనుషుల సంసారం కాదు, నీ తలంపులే నీ సంసారం. ఇంకోటి చెప్పారు ఇప్పుడు లోకం అంటే ఏంటి పంచభూతాలు, లోకం అంటే ఏమీ లేదు పంచభూతాలు, మనసు అంటే ఏంటి రాగద్వేషం. ఏం లేదండి అసలు, వదిలేస్తే ఏమీ లేదు. రాగద్వేషాల నుంచి మనం విముక్తి అయితే మనసు అనేదానికి అస్తిత్వం లేదు. ఈ పంచభూతాలు ఏం చేసినాయండి మనల్ని గ్రాసర్. సో మన లోపల ఉన్నదే బయట ఏదో ఉంది అని విమర్శిస్తుంది తప్ప రాగద్వేషాలు. బుద్ధుడు చెప్తాడండి ఎక్కడికి వెళ్ళి చూసినా సృష్టిలో మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ఏముంది రాగద్వేషాలు తప్ప, ఏ ఇంటికి వెళ్ళి చూసినా ఏముంది రాగద్వేషాలు తప్ప. సో మన మనస్సుకి ఫుడ్ ఏంటి అంటే రాగద్వేషం. సో మనం అందులోంచి విడుదలైతే మనం ఈ సంసారం నుంచి బయటకు వస్తాం. ఈ పంచభూతాలు ఉన్నట్టుగా మనకి ఎందుకు కనిపిస్తున్నాయంటే నేను ఈ శరీరం అనే భావన బలీయంగా నాకు కలగడం వల్ల నేనున్నాను, ప్రపంచం ఉంది, చుట్టరికాలు, ఈ ఫారెస్ట్ అండి, ఈ ఫారెస్ట్ లో నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు. సో చాలా రకాలుగా అంటే ఎవరి మైండ్ సెట్ ఏది సూటబుల్ అవుతుందో వాటికి తగ్గట్టుగా కృష్ణుడు భగవద్గీత పొడుగునా చెప్పారు. దాన్ని ఇంకా సింప్లిఫై చేసి భగవాను మనకి అంటే ఇదివరకు చేసినవన్నీ మనం కలియుగంలో మనకి సాధ్యం కాదని చెప్పి సింపుల్గా అంటే తెలివిగా సింపుల్గా సూక్ష్మ బుద్ధితో మనం గ్రహిస్తే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందొచ్చు అని మూల తల
ఆ మూల తలంపుని కొంచెం విచారం చేయకున్నారండి. అంటే ఇప్పుడు అది నిజంగా ఉందా లేదా, అసలు మనం ప్రాక్టికల్ గా లాజికల్ గా ఆలోచించుకున్నాడు ఇక్కడ మనం దీనికి. అంటే కుప్ప నూర్పు కింద ఏదో ఒక కుస్తీలు పట్టి చేసేది కాదండి. సూక్ష్మ బుద్ధితో మనం గ్రహిస్తే అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ యోగా. మనకి సబ్జెక్ట్ ని కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోటే ఉంది అని. అంటే భగవంతుడు నీ లోపలే ఉన్నాడు, అంతర్యంగా ఉన్నాడు. ఆ చైతన్యం నువ్వు లోపల పొందితే నీకు ఆత్మజ్ఞానం కలిగితే అదే గమ్యం అని చెప్పారు. అంటే లోపల నుండి బయట లేడా అంటే బయట కూడా ఉన్నది అదే. అయితే లోపల నుండి అని మనకి డైరెక్షన్ ఎందుకు చూపించారు అంటే మనం దేహం లోపల నుంచి అనుకుంటున్నాం బయట నుంచి కాదు కదా. ఇప్పుడు దేహం నేననే తలంపు లోపల వస్తుంది, ఆ తలంపు లోపల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని సోర్స్ దగ్గరికి విత్డ్రా చేస్తే అంటే ఎక్కడి నుంచి అయితే అది ఉదయిస్తుందో అక్కడికి దాన్ని ఏకాగ్రం చేసి అక్కడికి పంపగలిగితే అక్కడ ట్రూత్ రివీల్ అవుతుంది. అయితే లోపల నుండి బయట లేదా అంతటా ఉన్నది అదే, కానీ లోపల ఉన్న దాన్ని కేంద్రం ఎందుకు చూపించారు అంటే నేనున్నాననే బుద్ధి నీకు లోపల కలుగుతుంది కాబట్టి లోపల నువ్వు పొందాలి అని చెప్పాడు భగవంతుడు. సో ఇప్పుడు దీనికి రకరకాల మార్గాలు చెప్పారు. ఇప్పుడు నువ్వు జపం చేస్తావు, లేకపోతే ధ్యానం చేస్తావు, లేకపోతే సత్కర్మ చేస్తావు. ఈ చేసే పని, మనం చేసే సాధన ఎలా ఉండాలి అంటే దాంట్లోంచి విడుదలయ్యేలా ఉండాలండి. అందుకు ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు నీ మూలతలం ఏదైతే ఉందో, నేను అని ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ఇన్వాల్వ్ చేసి సాధన చేయమన్నారండి. దాన్ని మినహాయించి సాధన కాదు. ఇప్పుడు నేను తెల్లారి గంటలు లెగిసి 108 సార్లు నేను జపం చేస్తాను అనుకోండి, కంటిన్యూస్గా నేను నామం చేస్తాను, నోటితో నామం చేసి మనసు ఎక్కడో మార్కెట్లో ఉందనుకోండి, అది లోపలికి వెళ్ళదు. అంటే మనసుతో చెయ్యాలి ఏం చేసినా. ఎందుకు మనం విడుదలవ్వాల్సింది దాని మనసులో నుంచి. ఇది ఆడంబరానికో లేకపోతే ఎవరికో మెప్పించడానికో కాదు కదండి, మనం భగవంతుడిని పొందాలి. సో మన ధ్యాస ఎక్కడ ఉండాలి, భగవంతుడి మీదే ఉండాలి. సో అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే భగవాన్ ఏం చెప్పాడు అంటే పుట్టిన క్షణం నుంచి చనిపోయే క్షణం వరకు దేహ ప్రారంభం ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభాన్ని అనుసరించి నడిపిస్తున్నాడు. సో ప్రారంభంలో మనకి చాయిస్ లేదు, దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టమన్నారండి. ఎందుకంటే దేహానికి చైతన్యానికి సంబంధం లేదు, దేహం జడం. సో ఏది మనకి ఆటంకం మోక్షం పొందడానికి, బయట వాళ్ళు ఎవ్వరూ మనకి ఆటంకం కాదు, బయట వాళ్ళు ఎవరూ శత్రువులు లేరు, ఎవ్వరూ మనకి అడ్డు రావడం లేదు. మనకి ఎవరడ్డు, మన అహంకారమే మనకు అడ్డు, మన మనసే మనకు అడ్డు. సో మన మనసులో నుంచి మనం విడుదలవ్వాలి తప్ప ఇంక చేసే చేయవలసిన పని అంటూ మనకి భూమి మీద ఏమీ లేదండి. అదేంటి మనకి ఎన్ని పనులు ఉన్నాయి కదా ఇంట్లో, లేకపోతే దేహ ప్రారంభంలో అది ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎలా చదువుకోవాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఏ రోగం రావాలి, ఏ ఊరు తిరగాలి, ఎప్పుడు పెళ్లి అవ్వాలి, ఎప్పుడు పిల్లలు పుట్టాలి, ఇవన్నీ నిర్ణయించబడిపోయి ఉన్నాయండి. సో ప్రారంభంతో వెళ్ళద్దండి, మనం ప్రారంభాన్ని దేహానికి విడిచిపెట్టమన్నారు. ఎందుకంటే ప్రారంభంలో మనకి చాయిస్ లేదు. చాయిస్ ఎక్కడిచ్చాడు భగవంతుడు? మనసులోంచి విడుదల అవ్వడమే మనం చేయవలసిన పని. సో మనసులోంచి విడుదల అవ్వడానికి మనం ఏం చేస్తే విడుదల అవుతామో అది చేయమన్నారు. దానికి కృష్ణుడు చెప్పాడు అంటే ఇప్పుడు మనసులోంచి విడుదల అవ్వాలి అంటే లోపల ఉన్న చైతన్యం తాలూకు రుచి మనకి తెలియకపోతే ఇదంతా నిజం కిందే కనిపిస్తుంది అంటండి. అంటే లోపల ఉన్న వస్తువు మనకి ఎరుకలోకి రాకపోతే ఈ కనిపించేదంతా నిజం కిందే అనిపిస్తుంది అంటండి. ఎప్పుడైతే మనకి అనుభవం వచ్చిందో అప్పుడు ఈ సృష్టి నిజం కాదు, మనసు లేదు, ఈ సృష్టి నిజం కాదనే అనుభవం మనకు వచ్చినప్పుడు తెలుస్తుందండి ఇది నిజం కాదని. అందుకేమంటారంటే మనకి ఒక్కొక్కసారి అంటే గురువుల సమక్షంలో మూలీ కంపెనీలో మనకి లోపల ఉన్న చైతన్యం తాలూకు ఎంతో కొంత వైభవం రుచి చూసే ఉన్నాం, మన భక్తులందరూ రుచి చూసే ఉన్నారు. అయితే ఎందుకు మనం అక్కడ ఉండలేకపోతున్నాం అంటే ఏ వస్తువైతే శాశ్వతమో, ఏ వస్తువైతే పూర్ణమో, ఏ వస్తువైతే ఎల్లవేళలా ఉందో అదిగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం.
అంటే జన్మ జన్మలుగా మనం పోగు చేసుకున్న వాసనలు మన మైండ్ని ఇంద్రియాలని బయటికి ఈడ్చుకెళ్తున్నాయండి. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు లేగదూడని ఒక కట్టేసి ఒక దాడుతో లేగదూడని కట్టి ఈడ్చుకెళ్ళిపోయాను అనుకోండి, ఏం చేస్తుంది? చిన్నపిల్ల కదా, అది రెసిస్ట్ చేయలేదు. సో ఆ దూడని లాక్కెళ్తే మాకు వెళ్ళిపోతుంది దాడుతో. అలా మన వాసన, మన లోపల ఉన్న వాసనలు మన మనసుని, మన ఇంద్రియాలని, మన దేహాన్ని వాసన కలగకుండా లాక్కెళ్ళిపోతాయండి. సో దానికి మనం కౌంటర్ యాక్ట్ చేయాలి. వాసనతో వెళ్ళిపోకుండా మనసుని నిగ్రహించుకోవాలి. మనం చేయవలసిన పనుల్లో మనసుని నియమించుకోవడం అండి. ఇది తప్ప మనం ఏం చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఎన్ని చేసినా కూడా అవి మాయొక్క భాగమైంది. ఇప్పుడు ప్రపంచం, ఇప్పుడు 10 మంది నన్ను పిలిచారు కేశవ్ రెడ్డి గారు మాట్లాడాలని, 10 మంది మెచ్చుకున్నారా లేదా అనే ఉద్దేశంతో నేను మాట్లాడాలనుకోండి, మీరు 10 మంది దాంట్లో వేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే లోపల నేను పడిపోతే మీ దండం లాగదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ ఉద్దేశంతో మనం పనిచేస్తున్నాం, ఏ ఉద్దేశంతో మనం సాధన చేస్తున్నాం. అంటే మోక్షాన్ని పొందాలి అంటే మనం ఎందులోంచి విడుదల అవ్వాలి? ప్రపంచంలోంచి విడుదల అవ్వమండి, మనసులో నుంచి మనం విడుదల అవ్వాలి. సో దానికి జపం చెప్పాను, ధ్యానం చెప్పాను. అయితే మళ్ళీ అంటే ఇదే నిజమంతా మనం మళ్ళీ నీటిలో మునిగిపోతామేమో అని ఇది కూడా గ్రహించమన్నాను. ఆ మనసనే దబద్ధం. దాంతో చేసేది నువ్వు ఏకాగ్రతతో ఎందుకు చేయాలి అంటే ఏకాగ్రత కాగి చేయడానికి, అంతేకాదు అది నిజమని కాదు. మనం నిజం అనుకుంటున్నాం కాబట్టి నిజంలోంచి విడుదల చేయడానికి దానికి ఒక క్రమశిక్షణ మనం అలవాటు చేయడం. ఇక్కడ ఇది చెప్తూ ట్రూత్ గురించి చెబుతున్నానండి. ఎందుకంటే మనసుకి పచ్చగడ్డి ఏంటి అంటే భగవంతుడు యొక్క వైభవం తెలియచేయడం. అంటే ఈ ప్రాక్టీసెస్, ఈ సాధన ఎలాంటిది అంటే కొట్టి తీసుకెళ్ళడం. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు ప్రేమ స్వరూపుడు కదా. భగవాన్ ఎందుకు నాన్నగారు ఎందుకు మనకి సబ్జెక్ట్ మనకి విశ్లేషంగా అంటే బ్యూటిఫుల్గా మనకి మనసుకి హత్తుకునేలా ఎందుకు చెప్పారంటే పచ్చగడ్డి చూపించారు. ఏమని ఇప్పుడు చైతన్యం గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండి. ట్రూత్ అనేది మాటలతో చెప్పేది కాదు, కానీ అద్భుతంగా భగవాన్ శ్లోకం చెప్పారు. కిం స్వరూపం ఇది ఆత్మ దర్శనే అవ్యయ ఆభవ పూర్ణ చిత్సుఖం. కిం స్వరూపం ఇది ఆత్మ దర్శనే, ఒక్కసారి ఆ చైతన్యానుభవం కనుక మనకి కలిగితే అది ఎలా ఉంటుంది అంటే అవ్యయ అంటే ఎండ్ లేదంటే దానికి. ఇప్పుడు ఖర్చు అవ్వలేదు. ఇప్పుడు మనం మనకి డబ్బులు ఉన్నాయనుకోండి, మనం బజార్లో డబ్బులు ఖర్చు పెడితే తరిగిపోతాయి. ఇంట్లో బియ్యం మనం వండుకుంటూ ఉంటే బియ్యం తరిగిపోతూ ఉంటుంది. సో ఏదైనా మన జీవితంలో ఏదైనా సరే ఖర్చు పెడితే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. కానీ బ్రహ్మంలో ఉన్న సుఖం ఖర్చు పెట్టే కొద్ది తగ్గేది కాదంటండి, పెరిగేదంటండి. అంటే ఆత్మసుఖం ఎలా ఉంటుంది అంటే ఇది ఇది అనుభవించేస్తే అయిపోతుందేమో కాదండి. మనం ఎంత అనుభవిస్తూ ఉంటే అంత పెరుగుతూ వస్తుందంటండి ఆనందం. అట్టినంటండి లోపల ఉన్న చైతన్యం కాలుగా ఆనందం ఎటువంటిది అంటే అవ్యయ, వ్యయం లేనిది, వెలితి లేనిది, కొరత లేనిది, ముగింపు లేనిది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందంటండి. అంటే ఈ క్షణం అనుభవించింది అబ్బా ఎంత ఫ్రెష్గా ఉందో అనేది ప్రతి క్షణం ఫ్రెష్గా ఉంటుందంటండి. ఇప్పుడు మనకి ఎవరన్నా బూలు పెట్టారనమాట, ఏదో స్వీట్, మనకి ఇష్టమైన స్వీట్ పెట్టారనుకోండి, ఆ స్వీట్ తిన్నాక అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం. అదే స్వీట్ 4 సార్లు పెట్టారనుకోండి అది వికారం వస్తుంది. ఇది అలా కాదండి. ఎప్పటికప్పుడు నిత్య యవ్వనం, నిత్యం స్వీట్, నిత్యం ఆనందం, ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇప్పుడే వచ్చిందేమో అన్నట్టుగా మనకి అది పెరుగుతూ పెడుతుందంటండి. అటువంటిదంటండి ఆ శాంతి, అది అవ్యయ. ఆభవ దానికి మరణం ఎలా ఉంటుందో తెలియదండి. అంటే పుట్టుక లేనిది, మరణం లేనిది. పుట్టిన ప్రతిదానికి చావు ఉంటుంది. ఇప్పుడు దేహాలు పుడుతున్నాయి కదండి, దేహం పుట్టిన ప్రతి దేహానికి చావు ఉంటుంది. అలాగే ప్రతి సుఖానికి ఒక ముగింపు ఉంటుంది. అన్నీ కాబట్టి బొమ్మ కలిసిపోతూనే ఉంటాయి. పుట్టిన ప్రతి దానికి మరణం ఉంటుంది. కానీ చైతన్య ఈజ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్. సో దానికి అంటే పుట్టినది మరణిస్తుంది కానీ పుట్టనిది మరణించదు.
అందుకే అరుణాచలేశ్వరుడి కథే అది. ఇప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కూడా బయటికి కిందకి ఆది అందు చూడడానికి వెళ్తారు. ఆది అందు లేనిదండి, ముగింపు లేనిది, ఆది అందు లేనిది, ఎవర్ ప్రెసెంట్ పూర్ణం. పూర్ణం అంటే కంప్లీట్ అండి, ఇట్స్ అ కంప్లీట్ స్టేట్. మన జీవితంలో ప్రతిదీ వెలితిగా ఉంటుంది, మనం ఏది పొందినా కూడా దాని కనుక వెళ్తూ ఉంటుందండి. ఇప్పుడు ఒక ఆయన ఒక సాధువుని ఇన్వైట్ చేశారు అండి, ఒక బాగా రిచ్ మ్యాన్ ఒక సాధువుని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి మీకు అంటే బాగా మీరంటే మాకు చాలా ఇష్టం, మీరు మీకు స్పెషల్ స్వీట్ పాయసం చేయించాము అని చెప్తే అది మీరు దయచేసి అమృతంలో ఉంటుంది మీరు తాగాలి అదే అని ముందు అది పట్టుకెళ్ళిస్తే నేను కాదు నువ్వే తాగు అన్నాను. అంటే అది కాదు స్వామి మీకోసం తయారు చేశామంటే సరే నేను చెబుతున్నాను కదా నువ్వు తాగు అన్నాను. సో పాయసం తాగాను ఎలా ఉంది అని అడిగారంటే సాధు అడిగితే పాయసం అమృత తుల్యం అన్నాడు. అప్పుడు ఒక పేపర్ పెన్ను తీసుకుని ఈ వాక్యం రాయమన్నారంట, పాయసం అమృత తుల్యం అనే వాక్యం రాయమన్నారంట పేపర్. సో రాశాడంట. అప్పుడు ఇంకో గ్లాస్ పాయసం తాగమన్నారంట. అలా రెండో గ్లాస్ మూడో గ్లాసు ఇచ్చాక ఇప్పుడు ఎలా ఉంది అంటే మధ్యమంగా ఉంది అన్నాడు. అది కూడా పేపర్ మీద పెట్టమన్నారంట. సో మధ్యమంగా ఉంది పాయసం అని పెట్టాడంట. ఇంకో రెండు మూడు గ్లాసులు ఇస్తే స్వామి ఇంకా చాలు అన్నాడు. అంటే ఎందుకు అద్భుతంగా ఉంది కదా అమృతం కదా అమృత తుల్యం అని ఎవరు రాశావు అక్కడ మరి అమృతాన్ని తీసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి అంటే కాదు స్వామి సరిపోతుంది ఇది విషకరంగా మారుతోంది నాకు అన్నాడు. అప్పుడు అది కూడా రాయమన్నాడు. అప్పుడు పాయసం విషతుల్యం అని రాశాడు. సో మన జీవితంలో వచ్చే సుఖాలు విషపూరితం అండి, అంటే సుఖాల కింద కనిపించే విషం. విషయాల్లో అమృతం లేదు, విషయాల్లో ఉన్నది పాయిజన్. మధ్వాచార్య గారు అన్నారంటండి మనం ఏదైతే విష సుఖం అనుకుంటున్నామో ఆ సుఖం విషం లాంటిది, దేహం అంటే మామూలు విషయం కన్నా భయంకరమైందంటే. ఎందుకంటే ఇప్పుడు మామూలు విషయం తీసుకుంటే ఏం చచ్చిపోతుంది, దేహం చచ్చిపోతుంది. కానీ విష సుఖాల్లో మనసు వెళ్తే మనస్సు పతనం అయిపోతుంది. మనస్సు పతనం అయిపోతే ఇప్పుడు శరీరం అంటే ఈ జన్మతో ఈ శరీరం ముగించేస్తుంది, కానీ జన్మ జన్మలకి వెళ్ళేది మనసు. సో మనసు పాడైపోతే మనకి ఎవల్యూషన్ ఉండదండి, మనం ఉన్న స్థాయికి మనం ఎదగలేము. సో ఆ చైతన్య తాలూకు మనకి అనుభవంలోకి రావాలి అంటే మనం విత్డ్రా అవ్వాలి. మనసు విత్డ్రా అవ్వాలి అంటే మనం బాహ్య ముఖం వెళ్ళకుండా దాన్ని అంతర్లీనం చేయడానికి మనం చేసే ప్రయత్నాన్ని సాధన అంటున్నామండి. అయితే మనకి చాలా సింపుల్ చేసేసారండి గారు, కానీ చాలా సింపుల్ చేశారు. ఎందుకు హోలీ కంపెనీ, ఎందుకంటే ఒక హోలీ కంపెనీలోనే మనకి దృఢ నిశ్చయం కలుగుతుందంటే ఇందులోంచి మనం బయటికి రావాలి. ఇది అశాశ్వతం, అనిత్యం, దుఃఖకారణం అనే సంగతి గ్రహింపు ఒక హోలీ కంపెనీలోనే వస్తుందంటే అందుకు మనం సునాయాసంగా ప్రయత్నం చేయగలుగుతాం. సో ఆ ప్రయత్నం చేయడానికి ఆయన అనుగ్రహం, ఎందుకంటే ఆయన కంపెనీలో మనకి ఏం పొందుతాం, ఆయన అనుగ్రహం పొందుతాం. సో ఆయన ఏ వస్తువునైతే ఆయన అనుభవంలో ఉందో ఆ వస్తువు తాలూకు శాంతి మనకు అందుతూ ఉంటుంది. అయితే అది డిపెండెంట్, ఎందుకంటే ఆయన సమక్షంలో మనం పొందింది ఆధారపడిన సుఖం, అది మన హృదయంలో ఉంది. మనం కొంచెం ప్రయత్నం చేస్తే అది మన హృదయంలో అనుభవం అయితే మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అప్పటి వరకు మాత్రం అన్ని మస్ట్ అండి, హోలీ కంపెనీ ఇస్ అ మస్ట్. అది స్నేహాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను అందుకే, ఎందుకంటే హోలీ కంపెనీలో నువ్వు ఎంతో ఇవాల్వ్ అయిపోవచ్చు. అలా అని చెడు కంపెనీకి వెళ్ళామంటే అంత భద్రమో అవ్వచ్చు. ఇప్పుడు మనకు ఒక వాసన ఉందనుకోండి, అదే వాసన ఇంకొక వ్యక్తి, ఇప్పుడు నాకు బ్యాక్ఆట్ అలవాటు ఉంది, నేను బ్యాక్ఆట్ అలవాటు లేని వ్యక్తితో సహవాసం చేస్తే అందులోంచి బయటపడగలుగుతాను, కానీ ఇదే వాసన ఇంకొకటితో ఉన్న వాళ్ళతో మనం సహవాసం చేస్తే ఉన్న వాసన పెరిగిపోతుంది. సో అందుకే చాలా తెలివిగా వివేకంగా మనం అంటారండి. వివేకం ఎందుకు, మనం చేసే స్నేహాల్లో చాలా వివేకంగా ఉంటారు. మనకు హోలీ కంపెనీ దొరకలేదు అనుకోండి, ఒంటరిగా ఉన్నా అంటే ఒంటరిగా అడవిలో ఉన్నట్టుగా ఉండడం అన్నారు తప్ప చెడు సహవాసాలు మాత్రం చేయద్దని చెప్పారండి. ఎందుకంటే మన మనసు పతనం అవ్వడానికి మళ్ళీ అది కారణమవుతుంది. ఎన్నో మెలకులు చెప్పాడండి భగవంతుడు. సో పూర్ణ సుఖం ఇంకొకటి. ఇప్పుడు సూక్ష్మంగా
దాన్ని ఇన్వాల్వ్ చేసి మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఏం చెప్తారండి, ఇక్కడ పూర్ణంగా ఉన్న వస్తువు అది, కంప్లీట్గా ఉన్న వస్తువు సుఖ మన అది మన స్వరూపము, అది సుఖము శాంతి ఆనంద స్వరూపం చిత్. చిత్ అంటే ఉండడం అంటే, అంటే మనం ఉన్నాము, మనందరికీ ఉండాలని ఉంటుందంటే చనిపోవాలని ఎవరికి ఉండదు, ఎందుకు మన స్వరూపం ఉండడం. సో నేను ఉన్నాననే ఎరుక ఆ జ్ఞానం చిత్ అంటే. సో అవ్యయ ఆభావ పూర్ణ చిత్ సుఖం, నేనున్నానని నాకు తెలుస్తూ ఉంటుంది, ఎలా ఉన్నానని తెలుస్తూ ఉంటుంది, ఆనందంగా శాంతిగా శాశ్వతంగా ఫ్రెష్గా అంతు లేకుండా ఉన్నదే మన స్వరూపం. సో అది వదిలేసి మనం ఎక్కడ ఉంటున్నాము, సో మనం వ్యత్యాసం తెలియాలండి. మనం పొందుదాం అనుకునే వస్తువు ఎలా ఉంది, మనం నేరుగా జీవిస్తున్నాం, మనకి దేహంతో ఉన్న తాదాప్యం మనకి సద్వస్తువుతో లేదు. సో ఈ సద్వస్తువుతో తాదాప్యం వచ్చిన వెంటనే మనసు కరిగిపోతుంది. సో మనసు కరిగిపోయి కరిగిపోయి అది ఆత్మాకారం అవుతుంది. సో లేనిది లేనట్టుగా మనకు అనుభవంలోకి వస్తుంది. కానీ అప్పటి వరకు మాత్రం మనం చాలా ఎలర్ట్గా కేర్ఫుల్గా ఉండాలని చెప్తారండి. ఎందుకంటే వాసన పనే మనిషిని బయటికి తీసుకురావడం, ఇంద్రియాల ద్వారా మనసు ద్వారా లేకతోడని లాక్కులు ఎలా అయితే వెళ్తే లేకతోడ వెళ్ళిపోతుందో మన మనసు వాసన కూడా బయటకు వెళ్ళిపోతుందండి. సో వెళ్ళిపోయే మనసుని మనం వెనక్కి తిరిగి తీసుకురావడానికి దానికి పవిత్రత ఏకాగ్రత, అంటే పక్షి ఎగరడానికి ఈ వింగ్స్ ఎలాగో అలా రెండండి, ఒకటి ఏకాగ్రత రెండు పవిత్రత. సో ఏకాగ్రత ఎలా వస్తుంది, ఏక చింతన అంటే ఏక వస్తువుని చింతించడం వల్ల. నాకేం చెప్తారంటే మీకు మీ జన్మాంతరంలో మీకు ఏది ఎవరైతే ఇష్టమో, మీ ఇష్ట దైవం కానీ మీకు ఇష్టమైన గురువుని కానీ మనం ఏక చింతన చేసుకుంటే అంటే నిరంతరం వాళ్ళనే స్మరిస్తూ ఉంటే, ఇప్పుడు భగవాన్ అంటే మనం ప్రీతి, అంటే గురువు గారు అంటే ప్రీతి, నిరంతరం మన ధ్యాస ఆ ఏక వస్తువు పట్ల ఉంటే ఆ ఏకాగ్రత కుదిరి పవిత్రత వస్తుందండి. సో మనసును నియమింపడానికి ఏక చింతన సరిపోతుందండి. ధ్యానం, మన ధ్యానం కూడా ఎలా ఉండాలి, ధ్యానం అంటే చేసేది కాదు వచ్చేది. సో ఏక చింతన చేస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనం వాసన ఇంజన్ కింద ఉండి మనసుని ఇంజనీర్ కార్ పెట్టిన బయటకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం అప్పుడు ఏం చేయాలి, భగవంతుడు మనకి ఇష్టమైన భగవంతుడు కానీ ఇష్టమైన గురువుని కానీ ఇంజన్గా పెట్టుకుని మనం అటు వెళ్ళే మనసుని ఇటు లింక్ ఇస్తే అది అంత రూపు అయిపోతుంది. ఆ లింక్ మనం ఇవ్వక్కర్లేదు, ఆయన ఆల్రెడీ ఇచ్చేసారండి మనకి. ఆ లింక్ మనం ఇచ్చుకునేది కాదు, అంటే మన చేతులు ఏమీ లేదండి, అహంకారం ఏం చేయగలదండి, ఏదైనా ఆయన అనుగ్రహంలోనే జరగాలి. అహంకారం దానంత అది ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే అది దానికి అసలు అస్తిత్వమే లేదు. సో ఈశ్వరుడు ఆయన అనుగ్రహంతో ఆయన బట్టికి మనల్ని లింక్ ఇచ్చారు మనం అంతర్ముఖం చేయడానికి. సో మనం బాహ్య విషయాల్లోకి వెళ్ళకుండా, విషయ చింతనలోకి వెళ్ళకుండా నిరంతరం మనం ఏక వస్తువుని చింతిస్తూ మన ధ్యాస అక్కడ పెట్టి ఉంచితే క్రియేషన్ అంతా కరిగిపోతుందండి, అంటే లేనిది లేనట్టుగా మనకి వ్యక్తమవుతుంది. సో అది ఇప్పుడే ఇక్కడే, దీనికి పోస్ట్పోన్మెంట్తో సంబంధం లేదండి. దేనికి పోస్ట్పోన్మెంట్ అంటే మనసు ఎంత పిచ్చిదంటేనండి, ఇప్పుడు అహంకారం అహంకారం ఈ రెండే కదా బంధిస్తున్నాయి మనల్ని. ఈ దేహం నేననే భావన నేను, నా మనుషులు, నాది, నా ఇది, నేను నాది, ఈ రెండు తప్ప దీని భిన్నంగా ఏం లేదు మనకు బంధించేది. దీనికి వచ్చిన కావాలండి అంటే ఇవన్నీ పెట్టడంగా అయినా మనకి వివేకం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒకతనికి ఇలాగ హోలీ కంపెనీ అంటే చాలా ఇష్టం, మనందరికీ కూడా హోలీ కంపెనీ అంటే చాలా ఇష్టం, కానీ అలాగే వ్యవహారం కూడా ఇష్టం. సో మనం ఏంటంటే రెండింటి మధ్యలో నలుగుతున్నాం, ఓన్లీ హోలీ కంపెనీ పట్టుకుని మనం ధరించేయచ్చు, ఆ ఫ్రంట్కి మనం డైవర్ట్ అవసరం లేదు, కానీ వాసనను మనం డైవర్ట్ చేస్తాం. ఇలా సాధారణందరికీ వచ్చి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తున్నారని అయితే ఆ సాధువుకి దయ కలిగిందంట, చాలా కష్టపడుతున్నాను సరిపోతుంది నేను తీసుకెళ్ళిపోతాను వైకుంఠానికి వెళ్ళిపోదాము అంటే వద్దు స్వామి
అంటే సంసారం ఉంది, బాధ్యత ఉంది కదా మనకి, పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, ఒక 8 సంవత్సరాలు గడువు ఇవ్వండి అన్నాడు. సో 8 సంవత్సరాలు గడువించి మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత వస్తారండి. వచ్చి స్వీట్ షాప్ అన్నమాట, స్వీట్ షాప్లోనే కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేసి స్వీట్స్ అన్ని పెట్టి స్వీట్స్ ప్యాక్ చేసి పంపిస్తూ ఉండేవాడంట. 8 సంవత్సరాల తర్వాత వస్తే స్వామి పిల్లలు ఇప్పుడే కదా పెద్దవాళ్ళు అయ్యారు, ఈ బిజినెస్ వాళ్ళకి అప్పచెప్పేసి ఆ బిజినెస్ సమర్థవంతంగా వాళ్ళు చేసుకున్నప్పుడు ఇంక నాకు పని ఏమి ఉండదు, అప్పుడు వచ్చేస్తాను, ఇంకా 8 సంవత్సరాలు గడువు ఇవ్వాలి అలాగే అని వెళ్ళిపోయాడంట. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత వచ్చి చూస్తే ఓనర్ లేడండి, ఆ స్వీట్ షాప్ ఓనర్ లేడు. అదేంటి వీడు ఏమయ్యాడు అని చెప్పి ఇల్లు వెనకాలని చెప్పి వెనక్కి వెళ్ళాడు. వెనకాలకి వెళ్ళి ఈ స్వీట్ షాప్ ఓనర్ ఏమయ్యాడు అంటే ఆయన చచ్చిపోయాడండి అన్నాడు. ఈ లోపల అంబా అంటూ ఒక ఆవు వరుస్తుందండి. ఆయన దివ్య దృష్టితో చూస్తే ఆ చనిపోయిన మనిషి ఆవు కింద పుట్టాడంట. ఓహో ఇక్కడికి ఆవు కింద వచ్చేసామా నువ్వు అని చెప్పి ఆయనకి దయ కలిగి ఆవు దగ్గరికి వెళ్ళి అన్నాడంటండి, చూసావా ఎందుకు రాయారు నీకు, ఏదో అయ్యింది ఏదో అయ్యింది, మళ్ళీ ఆవు కింద పుట్టి ఆ మమకారం నేను మళ్ళీ ఆవు కింద తీసుకొచ్చింది, ఇంకా సరిపోతుంది నేను తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడు అన్నాడంటండి, ఇప్పుడు నేనేనండి వాళ్ళకి ఆధారం, వాళ్ళ ఇంకొక బిజినెస్ సరిగ్గా జాతనం అవ్వట్లేదు, వాళ్ళు సంపాదించుకోలేకపోతున్నారు, నేను ఇచ్చే పాడి అది నేను ఇచ్చే పాలు నా నేనే ఆధారం అయ్యాను వాళ్ళకి, ఇలా తీసుకెళ్ళిపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు, ఇంకో 8 సంవత్సరాలు గడిపోతున్నాడు. సో మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత వస్తే ఆవు లేదండి. ఇదేంటండి ఇదివరకు ఒక ఆవు ఉండేది ఏమైందంటే అది చచ్చిపోయిందండి, అది దాని మీదే ఆధారపడి బతికాము, ఆ ఉన్న ఒకటి చచ్చిపోయింది అన్నాడండి. ఈ లోపల ఒక కుక్క మరుగుతూ ఉంది సార్. ఇదేంటని చెప్పి మళ్ళీ దివ్య దృష్టితో చూస్తే ఆవు కింద చచ్చిపోయి మళ్ళీ కుక్క కింద వచ్చాడండి. ఇదేమిట్రా మళ్ళీ కుక్క కింద సిద్ధమయ్యావా అంటే వాడు అన్నాడంటండి, అసలు ఈ కుక్క వల్లే మేము సుఖంగా ఉన్నామండి, ఎంత అఫెక్షనెట్గా చూస్తుందండి మమ్మల్ని, ఇది మాకు ఆపలాకి కారణం ఇదే, ఈ కుక్క మాకు సర్వస్వం అంటే అన్నాడంట. కుక్క ఆనందించేసిందండి, ఓహో వీళ్ళ నా పట్ల ఎంత ప్రేమ ఉందని చెప్పి, చూసారా వాళ్ళ లక్ష్యానికి కారణం నేనే అని చెప్తే కొంత గడుపుకి ఉన్నాడు. మళ్ళీ కొంత గడుపు నుంచి వచ్చేసరికి కుక్క కూడా లేదు. అప్పుడు సాధారణ జ్ఞాపకం వస్తుంది ఈ లంక బిందులు ఆయన ఇదివరకు సంపాదించిన డబ్బు ఆ నారాయణ ఏం చేశాడంటే బిందులు కింద పెట్టి పెరట్లో తవ్వేసి పెట్టారండి. అప్పుడు చెప్పాడంటండి, మీ నాన్న ఎంత లంక బిందులు పెట్టినట్టు గుర్తు నాకు, అవి తీసుకుని వాడుకోండి మీరు, ఇది ఇంకెవరికీ తెలియదు నాకు తప్ప అని చెప్పి నేను ఉండగానే తప్పండి నా ప్లేస్ చూపిస్తే తవ్వారండి. తప్పితే లంక బిందుని చుట్టుకుని ఒక పాము ఉందండి, అంటే ఆ డబ్బును కాపలా కాస్తాడు వాడు. అంటే మమకారం ఎంత భయంకరమైందో చెప్పడానికి కథకు సాధు చెప్పారండి. అంటే మమకారం ఎంత భయంకరంగా ఉంటుందంటే, అంటే మనం లేకపోతే వీళ్ళు ఏమైపోతారు, అంటే వాళ్ళ సుఖానికి మనమే కారణం, మనం లేకపోతే వాళ్ళు బతకలేరు. అంటే ఎన్ని జన్మలు అంటే జంతువు జన్మలు వచ్చేసి ఆఖరికి పాము జన్మకు వచ్చేసినా కూడా మమకారం విడిచిపెట్టలేదండి. సో అందుకే అహంకార మమకార రహితంగా జీవిస్తే మాత్రమే జ్ఞానం కలుగుతుందండి. మనం మమకారంతో వెళ్ళిపోతూ ఉంటే మన మనసు ఎక్కడికెక్కడికెక్కడికో తీసుకెళ్తుంది. మనం దేనికి కారణం, అసలు మనసు లేదంటే ఉందనుకుని దాంతో మనం అహంకార మమకారంతో మనం జీవిస్తూ దెబ్బలు తింటూ అప్పుడు ఇంకా సాధువుకి అనుకున్నాడంటండి, ఇంక ఇది లాభం లేదు అని చెప్పి ఆ పాము చంపేయండి రా. సో ఆ పిల్లలే పాము చంపేశారండి. అప్పుడు వైరాగ్యం వచ్చిందండి, ఓహో ఇంత కాపలా కాసి ఇంత కుక్క జాగ్రత్త చేసి వెళ్ళి ఇంత కాపలా కాస్తే వాళ్ళ చేతులతో నన్ను కొట్టి చంపేశారు కదా అని ఇప్పుడు నన్ను తీసుకెళ్ళాలన్నట్టు. ఇక్కడ వివేకం అవసరం అన్నారండి మనకి. ఇంతకాలం వృధా ఎందుకు అసలు మనకి, ఆ విషయం ముందే గ్రహిస్తే మనం ఇన్ని నీచ జన్మలకి వెళ్ళి ఇన్ని తిప్పలు పడి ఇన్ని కష్టాలు పడి అసలు దేనికి ఇదంతా, ఇప్పుడే ఇక్కడే నీకు లోపల ఉన్న అమృత వస్తువు ఇక్కడే ఉంది కదా, అది ఆనందం కదా, అది శాశ్వతం కదా, లేని దాన్ని నువ్వు నిజం అనుకుని ఆ లేని దానితో నువ్వు ఎంతకాలం నువ్వు రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తావు, ఎప్పుడు నువ్వు తిరిగి వస్తావు నీకు రూట్లోకి. సో ఇప్పుడు ఇక్కడ మనం సిన్సియర్, ఇక్కడ శ్రద్ధ అండి ఏమీ లేదు, శ్రద్ధ విశ్వాసం. అంటే ఇప్పుడు ఇంతమంది భూమి మీదకి వచ్చారు,
వాళ్ళ జీవిత విధానంలో వాళ్ళు చూపించి వెళ్ళారు. వాళ్ళకి దయ తప్ప ఏముందండి? వాళ్ళకి పొందవలసింది భూమి మీద ఏమీ లేదు, వాళ్ళు చేయవలసిన పని లేదు. కానీ మనల్ని ఆ వాళ్ళు ఏ చైతన్య స్థాయిలో అయితే వాళ్ళు ఉన్నారో ఆ స్థాయికి మనల్ని తీసుకువెళ్ళడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం కదండి వాళ్ళ జీవితాలు. సో మనం అది మానేసింది ఏది చేసినా మనం ఏం చేస్తున్నట్టు? అక్కడ ఏకాగ్రత మనకి లేకపోతే వాళ్ళని చింతించకపోతే ఏం చింతిస్తామండి జీవితంలో? మనం దేన్ని చింతించాలి మనం? అంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళడానికి చింతిస్తూ ఉండాలి మనం. విషయవాసాలతో ప్రమాదకరం, అవి విషతుల్యం. అన్నిసార్లు భగవంతుడు మనకి చెప్పాడు, మనం ఇంకా విషయాల మీద మనం ధ్యాస పెడితే ఇంకా మనం అనుకోవచ్చు మన గురు అంటే ఇంకొకటి అండి. ఇప్పుడు మనం అనుకున్న పని నెరవేరకపోతే భగవంతుడు దయలేనట్టు, మన పని నెరవేరకపోతే భగవంతుడు దయలేనట్టు, ఇది ఒక అవివేకం అండి. అంటే ఇప్పుడు మనం అనుకున్న పని అవ్వకపోయినా అది దయే. ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే నువ్వు ఒక పని అనుకుని అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నీ కోరిక నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు, అది ఏదైనా కూడా నీ మనసు సమానంగా ఉండడం ఆయన అనుగ్రహం. అంతేకాదు నువ్వు అనుకున్న పని అయిపోయా ఎప్పుడు అనుగ్రహం అనుకోకండి. ఇప్పుడు నేను ఒక పని సాధిద్దామని అనుకుంటాను, అది అవ్వలేదు అనుకోండి, నాకు దుఃఖం వస్తుంది అనుకోండి, అది అనుగ్రహం కాదు. అంటే మంచి జరిగినా చెడు, నీ మనసుకు మంచి అనిపించింది జరిగినా, నీ మనసుకు చెడు అనిపించింది జరిగినా, దాంతో సంబంధం లేదు అనుగ్రహానికి. అనుగ్రహం ఎవరికి అంటే నీ సుఖంలో నీ దుఃఖంలో నువ్వు నిర్మలంగా న్యూట్రల్గా ఉండగలరు, అప్పుడు మనకి దయ్యం ఉన్నట్టండి. సో మన జీవిత విధానం, కృష్ణుడు భగవద్గీతలో ఎవరంటే నాకు ఇష్టడు అని చాలా పాయింట్స్ చెప్పాడండి. ఎవరంటే నాకు అత్యంత ప్రీతి పాత్రుడు, ఎవరి పట్ల ఎవరికైతే ద్వేషం లేదో, అంటే అన్నాడంటే నాకు వీడి పట్ల ద్వేషం లేదు, వాళ్ళకి నా పట్ల ద్వేషం లేదు, సో నేను అతి ఇష్టడున్నా భగవంతుడికి అంటే అలా కాదు. ఇప్పుడు వాడు మంచివాడు, నీ ద్వేషం ద్వేషానికి కారణం లేదట. నీకు ద్వేషానికి కారణం ఉన్నా నువ్వు ద్వేషించకపోతే అప్పుడు నువ్వు నాకు అత్యంత ఇష్టడు. నీకు జ్ఞానానికి మార్గం ఎప్పుడు కనిపిస్తుంది అంటే నీకు ఎవరి పట్ల ద్వేషం ఉండకూడదు. అంటే ద్వేషించడానికి కారణం ఉన్నా కూడా వాళ్ళ పట్ల మనకి ద్వేషం కలగకూడదు. మైత్రి, ఫ్రెండ్షిప్ అండి, స్నేహం. అంటే స్నేహం అంటే ఏదో ముఖం ఆ 10 నిమిషాలు వాళ్ళతో స్నేహంగా ఉండి కలగాలి, నేను కూడా మాట్లాడి అది స్నేహం అవ్వదండి. స్నేహం అంటే ఎలా అంటే నాకన్నా భిన్నంగా తన లేదు, తన శ్రేయస్సు నా శ్రేయస్సు. అంటే వాళ్ళకి ఏదైనా చెడు రాబోతుంది అనుకోండి, మనం గమనిస్తే ముందు ఇది రాబోతుంది జాగ్రత్త పడాలి. అంటే ఇద్దరు సత్పురుషుల మధ్యలో సహవాసం జీవితం పొడుగునా ఉంటుందండి. ఒక మంచివాడికి మంచివాడికి సహవాసం జీవితం పొడుగునా ఉంటుంది, కానీ ఒక మంచివాడికి చెడ్డవాడికి స్నేహం నిలబడ్డండి. అలాగే ఒక చెడ్డవాడికి చెడ్డవాడికి స్నేహం నిలబడ్డండి. ఇదంతా మళ్ళీ ఫారెస్ట్, ఇది కాదు. భగవంతుడికి ఎవరైతే ఎక్కువ ఇష్టం, ఎవరు ఎలా ఉన్నా కూడా నువ్వు స్నేహభావంతో ఉండడం. దయా కరుణ ఉంది, ఇంకొకటి ఏంటి దయ. దయ దయగల హృదయం భగవాన్ నిలయం అన్నారు. అంటే దయ డైరెక్ట్గా ఈశ్వరుని రిఫ్లెక్ట్ చేస్తుందండి. అంటే అందరి పట్ల నీకు దయ కలిగి ఉండాలి, అన్ని జీవరాశుల పట్ల నీకు దయ కలిగి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ కండిషన్స్ అప్లై పెట్టాడండి. కండిషన్స్ అప్లై ఏంటి అంటే అందరి పట్ల దయ అంటే వాళ్ళ మంచి గుణాలు ఉన్న వాళ్ళ పట్ల దయ చూపించి, చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళ పట్ల మనకి దయ కలగదండి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే వాడిలో చెడ్డ గుణాలు ఉన్నా కూడా నువ్వు ఆ చెడ్డ గుణాలని గుర్తించినా కూడా నువ్వు వాళ్ళ పట్ల దయగా ఉన్నావు, అప్పుడు నువ్వు నాకు అత్యంత ఇష్టం, అప్పుడు ప్రీతి పాత్ర. సో నాన్నగారు ఏమన్నారంటే అండి, ఇప్పుడు ఈ దర్వీ గుణాలు భగవంతుడు ఏదైతే చెప్పారో ఇది అమృతం. ఈశ్వరుడు ఇప్పుడు కృష్ణుడు అవతారం వచ్చింది, రాముడు అవతారం వచ్చింది, రామకృష్ణ పరమహంస వచ్చారు, భగవాన్ వచ్చారు, నాన్నగారు వచ్చారు, అందరూ కూడా చెప్పింది ఏంటంటే భగవంతుడు కేవలం వచ్చిన అవతారం మాత్రమే కాదు, ఆయన ప్రతి మాట భగవంతుడు. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో ఉన్నదే కృష్ణుడు, భగవాన్ చెప్పిన సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్టే భగవాన్. ఇప్పుడు నాన్నగారు మాటలు ఏంటి, నాన్నగారు కన్నా భిన్నంగా మాటలు లేవండి, ఆయనే ఆ మాటలు. సో ఆ మాటల్ని మనం గౌరవించి మనకు నిజంగా ఆయన పట్ల ఇష్టం విశ్వాసం గౌరవం ఉంటే ఆయన ఎలా చెప్పారో మనం అలా జీవిస్తూ ఉంటే మనం గమ్యానికి రీచ్ అవుతామండి. ఆయన మాటలు ముందు కూర వండుతున్నాం అనుకోండి, గణితం కూర తిప్పుతాం, కూర రుచి ఎలా ఉందో గణితం తెలియదు, అలా ఉంటే కుదరదండి. అందుకే నువ్వు ఏది చేస్తూ ఉన్నా నువ్వు దే
నీ అజ్ఞానం నుంచి విడుదల అవ్వడానికి నీ కృషి ఉందా లేదా అనేది నువ్వు నిరంతరం చూసుకుంటూ ఉండాలన్నారండి. అండ్ అహంకారం మమకార రహితంగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఎందుకు? ఇదే మన దుఃఖానికి కారణం. ఆయన నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నా పట్ల ఆప్యాయంగా ఉండు, నన్ను స్తుతించు, నా నన్ను ధ్యానం చేయని ఈశ్వరుడు ఎందుకు చెప్పాడు అని అడిగారు. ఆయనకి ఏం కలిసి వస్తుంది ఇప్పుడు? మన మన నుంచి ఆయన ఎవరు అవసరమా? ఆయనకేం అవసరం లేదు. ఎందుకు నన్ను ప్రేమించమంటున్నాడు? మన పాపం నుంచి విడుదల చేయడానికి మనల్ని ప్రేమించమంటున్నాడు. ఆయన ప్రేమిస్తే ఏమవుతుంది? మన బలహీనతల్లో నుంచి, మన చెడులో నుంచి, మన వాసనలో నుంచి మనం విడుదల అవుతాం కాబట్టి ఆయన ప్రేమించమన్నాడు. అంటే అక్కడ కూడా మన స్వార్థం నుంచి బయటికి తీసుకురావడానికి ఆయనకేమీ అవసరం లేదండి. సో ఇది మన అవసరం. మనం దుఃఖాల్లో నుంచి బయటికి రావాలి, జన్మ మరణ చక్రాల నుంచి బయటికి రావాలి. సో మనం అభ్యాసం ఈ మధ్య ఈ మిడిల్ ఏజ్ మ్యాన్ భగవాన్ అడిగిన దానికి పాపం ఎంత చక్కగా సమాధానం చెప్పారంటే, ఎన్ని విధాలుగా సమాధానం చెప్పారంటే, జప ధ్యానాలు చెప్పారు, పని గురించి చెప్పారు, పని ఎలా చేయాలో చెప్పారు. నిష్కామ కర్మ అంటే నువ్వు పని చెయ్యి, పని చేయొద్దని భగవంతుడు చెప్పట్లేదు. పని పని కోసం చెయ్యి, దాని నుంచి ఆశించదు. నువ్వు ఆశించినా ఆశించకపోయినా వచ్చే ఫలితం వస్తుంది. ఫలితం రాదని భగవంతుడు చెప్పలేదు. కానీ నువ్వు ఫలాపేక్ష లేకుండా పనిచేస్తే నువ్వు యోగి అవుతావు. నువ్వు ఫలం ఆశించి పనిచేస్తే రోగి అవుతావు. ఫలాన్ని ఆశించకుండా పనిచేస్తే యోగి అవుతావు. రెండు చెప్పండి. సూక్ష్మంగా మనం గ్రహిస్తే ఇప్పుడు ఇక్కడే విడుదలైపోవచ్చు. మనం చేసే పనిని ఎన్ని ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, రాగద్వేషాలు లేకుండా చెయ్యి, ఆశింపు లేకుండా చెయ్యి, చేసిన పని మర్చిపో. అంటే ఈ ఒకటి ఫాలో అయితే జ్ఞానం వచ్చేస్తుందండి. అలా ఏ మాట మనం ఫాలో అయినా మనం మోక్షం దగ్గరే ఉంటామండి. అంత అద్భుతంగా ఉందండి సబ్జెక్ట్. మీరు ఎవరికన్నా అంటే మీరు మీ ఇల్లు కదలక్కడ లేకుండా ఆయన మాటలు మనకి నెట్లో ఉన్నాయండి. www.srinannagaru.com బహుశా 500 ప్రవచనాలు ఉన్నాయేమో. ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా ప్రవచనాల్లో నుంచే. మనం ఎక్కడన్నా సందేహం వచ్చినా, మనకి ఎక్కడన్నా ఆందోళన వచ్చినా, ఎక్కడన్నా కొంచెం ఇబ్బంది కలిగినా, లేకపోతే మనం చేసే ప్రయాణంలో మనకి ఏమన్నా సంశయం వచ్చినా, ఒక 10 నిమిషాలు ఏ మీటింగ్ పెట్టుకున్నా అది క్లారిటీ వచ్చేస్తుందండి. ఎందుకంటే అక్కడ ఉన్నది భగవంతుడు. ఇంకొకటండి, దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టమన్నారండి. దేహం ఎక్కడ పుట్టాలి, ఎలా పెరగాలి, ఏమవ్వాలి, ఎలా చచ్చిపోవాలి, ఏ రోజు చచ్చిపోవాలో ఇది ప్రీ డిటర్మిన్డ్, అది నిర్ణయింపబడిపోయి ఉంది. సో దాని వెంట వెళ్ళకండి. జన్మ జన్మలు మనం అదనుకుని ఆ ప్రారంభంతో తాదాప్యం పొందుతూ వచ్చాం. ఆ తాదాప్యం నుంచి విడుదలైపోండి. ప్రారంభాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేసేయండి. అది మార్కెట్కి వెళ్తే వెళ్ళింది, రద్దీ ఎక్కడికి వెళ్తే వెళ్ళింది, అది ప్రకృతిలో ఎలా నడవాలో నడుస్తుంది, దానికి మనకి సంబంధం లేదు. ఇంకొకటి అడుగుతాడండి, అభ్యాసము చేయమంటారు భగవాన్ నన్ను. నేను చేసేది అది, నేను జపం చేసుకుంటున్నాను, నేను ధ్యానం చేసుకుంటున్నాను, మీరు చెప్పినవి అన్నీ నేను చేస్తున్నాను, కానీ నాకు ఆత్మానుభవం కలగడం లేదు అంటే క్లూ చెప్పారండి ఇక్కడ. నువ్వు అది నిజం అనుకుని చేస్తే నువ్వు ప్రయాణం అవ్వదు. నువ్వు అది నిజం అనుకుంటున్నావా అబద్ధం అనుకుంటున్నావా? ఇది నూటికి నూరు పాటు నిజము అనుకుని నువ్వు ఏది చేసినా నువ్వు అబద్ధం నుంచి విడుదల కావు. ఇది అబద్ధం నీకు ముందు అర్థం కావాలి. అర్థం కావాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు శరీరం మరణిస్తోంది, మనందరికీ తెలుసు కదా, మనందరి దేహాలు ఏదో రోజు చనిపోతాయి. నాకారంటారండి, ఇప్పుడు ఈ హాల్లో మనం అందరం కూర్చుని ఉన్నాం, ఇంకొక 27, 30, 50 తర్వాత ఒక్క శరీరం అక్కడ ఉండదు. శరీరం వెళ్ళిపోతుందని మనకి తెలుసు, అది మన బుద్ధిగా అమ్ముతోంది. మనసు అసలు ఇద్దరిలోనే మనకు మనసు లేదు కదా, గాఢనిద్దరిలోకి వెళ్ళగానే మన మనసు ఏమవుతుంది? అదృశ్యం అవుతుంది కదా. మనకి శరీర ధ్యాస లేదు, ప్రపంచ ధ్యాస లేదు, చుట్టాల ధ్యాస లేదు, భగవంతుడి ధ్యాస లేదు, మనసు ఎక్కడికి వెళ్తుంది? అసలు గాఢ నిద్రలోనే మనకి మనసు లేదు కదా. సో శరీరం ఉండదని తెలుసు, మనసు అసలు గాఢ నిద్రలోనే మనసు లేదని కూడా మనకి తెలుసు. అయినా కూడా మన విషయం అంటే హ్యాబిట్ మనల్ని బయటకు తీసుకెళ్తుందండి. హ్యాబిట్ లో నుంచి మనం విడుదలవ్వాలి. మన ఫోకస్ అంతా కూడా కాని దాంట్లోంచి మనం విడుదల అవ్వడానికి చెయ్యాలి ఏ ప్రయత్నం చేసినా. ఇప్పుడు మీటింగ్ ఎలా ఉంటుందంటే సుఖం. ఇప్పుడు ఏమో సుఖం, ఇప్పుడు నేను మంచి మాటలు చెప్పడానికి వచ్చాను ఇక్కడికి, నా మాటలు ఇలాగా, ఇది కూడా మళ్ళీ బంధం అయిపోతుంది. అంటే పర్సనల్గా తీసుకుంటే సరే,
కేశవరెడ్డి గారు అమ్మన్నారు మనం వచ్చాము చెప్పాను వెళ్ళాము చాలా దైవం చాలా అద్భుతంగా చూస్తున్నారండి మళ్ళీ ఇక్కడ సో వస్తాము. సూక్ష్మంగా ఏమవుతుందంటే మన ఫోకస్ మళ్ళీ మనం బాగా చెబుతున్నావా లేదా వాళ్ళకి అందుతుందా లేదా అది కూడా సంసారం అండి. ఎందుకంటే మన ధ్యేయం నెవర్ మిస్ యువర్ ఫోకస్. యువర్ ఫోకస్ హ్యాస్ టు బి టు రియలైజ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఆల్. సో నీ రియలైజేషన్ పొందాలి అంటే ఏం చేయాలి? ఆయన తప్ప నీకు ఇంకో గమ్యం ఉండకూడదు, ఆయన పట్లే నీ ధ్యాసం ఉండాలి. సో ఆయన కన్నా భిన్నంగా ఏమీ లేదు. భిన్నంగా కనిపిస్తుంది అంటే దాన్ని గమనించండి. మీరు గమనించలేకపోతున్నారు, వాసనతో వెళ్ళిపోతుంది మనసు. జపం చేయండి, ధ్యానం చేయండి, కానీ ఎలా చేయాలి? దీన్ని కూడా ఇన్వాల్వ్ చేసి చేయాలి, దాన్ని మినహాయించడం. మనస్సు ఎక్కడో నుండి మనం నోటితో రామా అంటే కుదరదు. మనస్సు అంటే హృదయపూర్వకంగా నేను రామా అన్నాను అంటే హోల్ హార్టెడ్గా. ఇప్పుడు మన మనసు ఉన్నారనుకోండి, మనం ఇష్టంగా తీసుకుని ముందు పెట్టుకుంటాం, అంత ఇష్టంగా మనం భగవంతుని స్మరించాలి. అంటే మనకి పుట్టినప్పుడు పిల్లలంటే విపరీతమైన మమకారం, విపరీతమైన ప్రేమ వస్తుంది వాళ్ళ మీద. అటువంటి ప్రేమ మనకి భగవంతుని పట్ల కలగాలండి. అటువంటి అంటే అంత ప్రేమపూర్వితంగా మనం నామము చేశాము అంటే ఎక్కువ శ్రమ ఉంటుంది. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. నాన్నగారు అంటారు ఇష్టం, అసలు ఇష్టం పెట్టుకోకపోవడానికి అసలు నీకు అతి సన్నిహితుడు కదా. ఇప్పుడు నీ దేహానికి ఉన్న చుట్టాలు ఏదో రోజు ఉండిపోతారు. నీ దేహమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నీ దేహమే నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. ఏ నీ మనసు తాలూకు ఉన్న అటాచ్మెంట్స్ అన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. గాఢనిద్రలో నీ మనసే నిన్ను విడిచిపెట్టేస్తుంది. అసలు నీకు ఆప్తులు ఎవరు? భగవంతుడికి భిన్నంగా స్వాప్తుడు ఎవడున్నాడని మనకి. నీకు నిరంతరం తోడుగా ఉంది, నీకు నిరంతరం నీకు రక్షిస్తూ, నీకు నిరంతరం అంటే అతి సన్నిహితంగా ఉన్నది ఎవరు? భగవంతుడే కదా. ఆయన విడిచిపెట్టేసి ప్రపంచంలో మనం వదులుకోవాల్సింది ఏముందండి అసలు? అంటే ఈ బంధాలు అంటే అమ్మకిచ్చే విలువ, నువ్వు అత్తగారికి ఇచ్చే విలువ, న్యూస్ పేపర్లో ఉన్న వార్తలకు ఇచ్చే విలువ, భగవంతుడి మాటకి ఇవ్వవా? భగవంతుడు ఎందుకు చెప్పాడు? మన సంసారం నుంచి విడుదల చేయడానికి చెప్పాడు. మిగతా అందరూ మాటలు ఎక్కడికి? సంసారంలో కూర్చోడానికి చెప్పే మాటలు. సో మన ధ్యేయం, మన ఫోకస్, మన గమ్యం అది విడిచిపెట్టకూడదండి. రిపీటెడ్గా గోల్ గురించి చెప్పారు కనుక, అంటే గోల్కి మనం చేరాలి. గోల్కి మనం చేరాలంటే మన జర్నీ ఎలా ఉండాలి? ఏడుస్తూ ఉండకూడదండి. సంతృప్తి, కంటెంట్గా ఉండమన్నారండి. అంటే మనం సంపూర్ణంగా సంతృప్తిగా ఉండమన్నారు. ఉన్నాడు కదా, ఆయన తెలియకుండా ఏది రావడం లేదు కదా, మనకి ఏది మంచి అనేది జరుగుతుంది కదా. మనకి మంచి దీనికి వచ్చిన ఉదాహరణ ఉందండి. ఒక రాజు మంత్రి ఉన్నారంట, వాళ్ళు ఏదో కుస్తీ యుద్ధం అంటే రాజుకి కుస్తీ పట్టడం భారిష్టమంట. ఎంత కుస్తీ పడదామని కుస్తీ చేస్తూ ఉండి అలాగే మళ్ళీ కత్తి యుద్ధం అలాగే చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఈ విద్యలు అవి కలిసి చేస్తున్నారంట. ఒకసారి ఇలా దెబ్బలాడుకోవడంలో అదే ఈ కుస్తీ పట్టడం ఈ కత్తి సాములో ఏం తెగిపోయిందండి రాజుది, ఏం తెగిపోయిందంట. ఆ ఏం తెగిపోతే చాలా బాధపడిపోతూ ఉంటే మంత్రి అన్నాడంట, ఏది జరిగినా మన మంచిగా అన్నాడండి. రాజుకు విపరీతమైన కోపం వచ్చిందండి. ఏది తెగిపోతే కనీసం సానుభూతి చూపించకుండా వీడింటి గారు తెగిపోతే ఇది కూడా మన మంచిగా అన్నాడు ఏంటని చెప్పి విపరీతమైన కోపం వచ్చి వాడు జైల్లో పడేశాడండి. జైల్లో పడేసి నాన్న హింస పెడుతున్నారంటండి. ఆ తర్వాత కొంతకాలానికి ఎక్కడికో వేటకి వెళ్ళాడు రాజు. వేటకి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు వేటకి ఒంటరిగా వెళ్ళి అలసిపోయి అలసిపోయి ఉండగా అక్కడ ట్రైబల్స్ ఎవరో రాజును పట్టుకున్నారు అండి. వాళ్ళకేదో జాతర జరుగుతుంది. సో ఎవరో ఒక మనిషి బలి వాళ్ళ కోసం. సో రాజును తీసుకెళ్ళి బలి దొరికాడు మనకి మొత్తం వాసింది. ఈ నగరంతో పాటు వచ్చాడు, ఒక పక్కన వెళ్తూ ఒక పక్కన బలిపడానికి బాగుంటుందని చెప్పి తీసుకెళ్ళి బలిస్తూ ఉంటే చూసుకున్నారండి వేలు లేదని. ఆ వేలు లేకపోయేసరికి అంటే సంపూర్ణంగా ఉన్న మనిషిని మనం సాక్రిఫైస్ చేయాలి కానీ అవయవలైన వాడిని చేయకూడదండి. అందుకు ఒరే అనవసరంగా సిని వీడికి వేలు లేదు వద్దు మనకి పనికిరాదు అని చెప్పి ఆ రాజును విడిచిపెట్టేసి ఆ నగలు అయ్యి వస్తుంది నాకు దెబ్బలు పట్టి పంపించేశారండి. వస్తూ అనుకున్నాడండి అమ్మో నిజంగా ఈ వేలు పోవడం మంచిదైంది. ఆ రోజు మంత్రి చెప్పాడు ఇది కూడా మన మంచిదే అని మనం అపార్థం చేసుకున్న వాడిని. సో మనం వెంటనే వెళ్ళి పశ్చాత్తాపం వచ్చిందండి, విడుదల చేసేయాలి తప్పు చేసామని చెప్పి వెంటనే మంత్రిని విడుదల చేసేసాను. విడుదల చేసి నన్ను క్షమించు, నేను చాలా పొరపాటు చేశాను, ఈ రోజే కనుక నాకు ఆ వేలు ఉంటుంటుంటే నన్ను బలిచ్చేద్దరు అన్నాడు. ఇది కూడా మనం మంచిగా అన్నాడండి.
ఐదేళ్ళు జైలు వేసి ఎంత పెట్టించా నిన్ను, ఇది మంచిగా ఎలా అయింది అన్నాడు. అప్పుడు అన్నాడు అంటే మంత్రి, స్వామి మీరు నన్ను జైల్లో అయ్యకపోతే ఈరోజు నాటకీ కూడా నేను వద్దును, నా అవయవాలన్నీ బాగానే ఉన్నాయి కదా, మీకంటే అవయవాలు మిమ్మల్ని బలపలేదు, నేను మీకు వచ్చి తింటే నేను బలైపోతుంది ఈరోజు అర్థం అని మంచిగా అన్నాడు. అని చేత ఏది జరిగినా అది ఈశ్వరుడికి తెలియకుండా రావడం లేదు. ఈశ్వరుడు గుర్తు బిడ్డలం అండి మనం, ఆయన ఆయన వైభవం మనం చూడకపోవడమే ఉందండి. వైభవం అంతా చూపించలేరు మన మీద, ఎంత వైభవం చూపించాలండి, అసలు మనకి దేహధ్యాస లేదు, మనస్సు ధ్యాస లేదు, ప్రపంచ ధ్యాస లేదు. అంత మంత్రులు మనల్ని పెట్టారు కదా, ఆయన మాటలు మంత్రులు పెట్టారు కదా, ఆ మాటలకు భిన్నంగా మనం జీవించడానికి ఏముందండి. మన గమ్య మోక్షం అక్కడికే వెళ్తాం, ఇప్పుడు కూడా మనం మోక్షంలో ఉన్నామని గుర్తిస్తే మనం ఆనందంగా వెళ్ళచ్చు, అందుకే సంతృప్తిగా ఉన్నాం. ఏది జరిగినా ఆయన తెలియకుండా జరగట్లేదు. మనకి హాని ఏముంది, అహంకారం నుంచి బయటికి తీసుకెళ్తున్నాడు. మనకి కొన్ని కొన్ని కష్టాలు వాసన నుంచి విడుదల చేసేటప్పుడు మనకు కొంచెం కష్టం తోయచ్చు, ఎందుకంటే ఇష్టంగా తెచ్చుకున్న వాసనలు అవి మనతో కక్కిస్తాడండి. కక్కించకపోతే మనం ఆత్మసాక్షాత్కారం పొందలేము. ఆ కక్కించేటప్పుడు ప్రాణ సంకటంకి తిరుగుతుంది లోపల మనకి, భయపడద్దు అన్నాడండి. సహనంగా ఉన్నవాడు ఎవరైతే నాకు ఎక్కువ ఇష్టం, సహనంగా ఉన్నవాళ్ళు, వినయంగా ఉన్నవాళ్ళు అంటే ఓర్పుగా ఉన్నదన్నాడండి. ఎందుకు ఓర్పు లేకపోతే మనసుకు తూకం రాదండి, తేలిపోతూ ఉంటుంది మనసు, మనసుకు బరువు రావాలి, లోపలికి వెళ్ళాలి అంటే బరువు రావాలి. బరువు ఏది ఇస్తుంది, వినయం ఇస్తుందండి. సో దానికి తూకం రావాలంటే నువ్వు వినయంగా ఉండాలి. సో వినయంగా లేని డబ్బు కానీ, వినయంగా లేని చదువు కానీ సద్వినియోగం అవ్వదండి. సో ఫస్ట్ నీకు ఉండవలసింది వినయం అండ్ క్షమ, అంటే బీ పేషెంట్, బీ ఫర్గివింగ్. ఇప్పుడు ఎవరన్నా మనల్ని ఏదైనా అన్నారనుకోండి, మనం జన్మంతా మర్చిపోవాలి అన్న మాట ఏముంటుంది. అదే అంటే ఇప్పుడు భగవాన్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏదో మాటలు తెలియక అనేసాము, ఏమనుకోకండి అనేవారండి. అనుకోవడానికి ఇక్కడ అసలు మనసు ఉంటే కదా అనుకోవడానికి, మనసు ఉంటే అనుకోకుండా ఎదుర్కొంటుంది. సో అంటే నిందా స్తుతి, మనకి స్తుతి వచ్చినా నిందొచ్చినా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలండి. ఎందుకు, దేనికి వస్తాయి అవన్నీ మనసుకి, అది మనకు కాదు. సో మన సాధనకి ఇవన్నీ అవసరం లేదు. మనకి ఏకాగ్రతగా మనం ఏక వస్తువుని చింతిస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఏదన్నా కాన్సన్ట్రేటెడ్గా ఒక పని చేస్తున్నాం అనుకోండి, మనం ఏకాగ్రతతో ఒక పని చేస్తూ ఉంటే ఎవరికో మనకి ఏదైనా మాట్లాడడం మనకి ఏమీ వంట పట్టదు అది. అలాగే మన ఏకాగ్రత భగవంతుడి పట్ల ఉంటే సంసార విషయాల సంబంధి టచ్ చేయవండి. ఈ జీవలక్షణాలు మనల్ని ముట్టుకోవు. ఎప్పుడు మనం ఆయన చింతిస్తూ ఆత్మచింతన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా విషయ చింతనకి దూరం అయిపోతాం. సో మన ప్రయాణం కరెక్ట్గా ఉంటే మనకు ఆనందం ఇప్పుడే ఇక్కడే తెలుస్తూ ఉంటుందండి. గమ్యాన్ని రీచ్ అయ్యాక కాదు, మన ప్రయాణంలో చాలా శాంతి ఉంది, మన ప్రయాణంలో చాలా ఆనందం ఉంది. ఎప్పుడో విముక్తి అయిపోయాక జ్ఞానం పొందాక శాంతి వస్తుంది అనుకోక్కర్లేదండి. ఇప్పుడే ఇక్కడే ఆయన మాటను ఆచరిస్తూ ఉంటే మనకు వచ్చేదే శాంతి. మనకు మైండ్ స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఓహో అంటే భగవంతుడు వైభవం ఇంత వైభవమా. ఇప్పుడు ప్రహ్లాదుడున్నాడండి, అంటే అగ్రస్థానం ఇచ్చాడండి ప్రహ్లాదుడికి భగవంతుడు. ప్రహ్లాదుడికి అగ్రస్థానం ఇచ్చాడండి ఎందుకంటే ఇప్పుడు భీష్ముడు కూడా మహాజ్ఞాని భక్తుడు, కానీ ఫస్ట్ స్థానం ఆయనకి కూడా ఇవ్వలేదండి. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు నేను, ఎలాగంటే భీష్ముడు హంసశయ్య మీద ఉన్నాడు కదా, ఉత్తరాయణం వచ్చిన వరకు హంసశయ్య మీద ఉండి మరణించాడు. సో ఆ హంసశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణుడు అడిగాడంట, కృష్ణ నేను ఇంత పవిత్రంగా ఉన్నాను కదా, ఇంత పవిత్రంగా నేను జీవించాను కదా, ఇంత పవిత్రంగా నా మనసు ఉన్నప్పుడు నాకు ఇంత కష్టం ఎందుకు వచ్చింది, ఈ క్షోభ దేనికి అంటే. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, భీష్మ నువ్వు చాలా మంచివాడు, నువ్వు మహాజ్ఞాని, నువ్వు మహాభక్తుడివి, అయితే నువ్వు ఏం తప్పు చేశావు అని అడుగుతున్నావు, నువ్వు తప్పుని ఖండించావా, నేను ఏం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను అని అడుగుతున్నావు. ఈరోజు నిన్ను సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేస్తూ ఉంటే నువ్వు అక్కడే ఉన్నావు కదా, నువ్వు ఆ పని చేసి ఉండకపోవచ్చు కానీ ఆ పని నువ్వు చూస్తూ ఉన్నావా లేదా, నువ్వు బలవంతుడివే కదా, వాడు నీకన్నా చిన్నవాడు, నువ్వు బలవంతుడివి, నువ్వు శక్తివంతుడివి, దుర్యోధనకి దుశ్శాసనకి నువ్వు ఒక మాట కూడా అనలేకపోయావా, అంటే రెండు సభలో అన్యాయం జరుగుతుంది కదా, అన్యాయం నువ్వు ఖండించావా, అంటే అన్యాయం చేసిన వాళ్ళ గతి ఇంకోలా
డైరెక్షన్. కానీ నువ్వు చూస్తూ ఊరుకున్నావు, ఖండించలేదు కదా, ఆ దోషమే ఈరోజు నిన్ను హంపసే మీద ఉండేలా చేసింది. అందుకే కర్మ వెంటాడుతుంది, మనం చేసే ప్రతి కర్మ మనల్ని వెంటాడుతుంది. మనం ఈ సంసారంలో నుంచి, ఈ ఫారెస్ట్లో నుంచి విడుదల అయితేనే సుఖం, ఇంకో సుఖం లేదండి. అంటే మన ప్రతి సుఖం వెనకాల దుఃఖం దాగి ఉంది. ఇప్పుడు ఒక స్కాలర్ ఉన్నాడు అండి, పండితుడు, అద్భుతంగా ప్రవచనాలు చేస్తున్నాడు. అంటే ఎంత వైభవంగా చెప్తున్నాడు ఈయన, అసలు వినేకుండా వినాలనిపిస్తుంది అక్కడికి. సో ఎక్కడికెళ్ళి ఆయన సన్మానాలు చేస్తున్నారంట, ఆయనకి దండం వేస్తున్నారంట, ఒకసారి ఏంటంటే వైభవంగా మొత్తం అంతా డెకరేషన్ చేసి మంచి ఫ్రెష్ ఫ్లవర్ మార్కెట్ నుంచి తెచ్చి పోలంతా డెకరేషన్ చేసి పెద్ద పెద్ద నిలువెత్తు దండలు కట్టేసి చాలా అయ్యి తెచ్చి ఆయనకి బాగా ఘనంగా సన్మానం చేస్తూ ఉంటే ఓ అద్భుతంగా ఉంది, దిస్ ఇస్ ది మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్ అనుకున్నాడు. అనుకున్నాడు, సన్మానం అయిపోయింది, దండం వేసేసారు, చాలా బాగుంది, వైభవంగా భజనలు వాయించారు, అంత ఆనందకరంగా ఆనందమయంగా ఉంది, అందరూ చాలా ఎంజాయ్ చేశారు, అయిపోయింది. ప్రవచనం మొదలుపెట్టారండి, ప్రవచనం మొదలుపెట్టి 10 నిమిషాలు 15 నిమిషాలతో ఆ దండ మీద ఒక చీమలు పురుగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీద పాకినాయండి, చూసుకోలేదు, అవి కొట్టడం మొదలుపెట్టాయండి, అవి కొట్టడం మొదలుపెట్టి దూపండి, ఎక్కడ పడితే అక్కడ దూప. ప్రవచనం చెబుతూ గొప్పకుంటే బాగోదు, అలానే ప్రవచనం ఆపితే బాగోదు, మన సుఖాలుగా ఉంటాయి. అంటే ఒక్క గంట క్రితం ఏమనుకున్నాం, దిస్ ఇస్ ది మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్ అనుకుని, ఈ గుర్తుంటే దిస్ ది మోస్ట్ మిజరబుల్ డే ఆఫ్ మై లైఫ్ అనుకున్నాడు. అంటే గంట తిరగకుండా ఫార్చ్యూన్ మిస్ఫార్చ్యూన్ అయిపోయింది అనమాట. సో ఇంత చిల్లరండి మన ప్రెషర్స్. అందుకు సూక్ష్మంగా మనం సూక్ష్మ బుద్ధితో మన విషయాన్ని గ్రహిస్తే ఇక్కడే ఇప్పుడే మనం విడుదల పొందొచ్చు. ఎందుకంటే అహంకారం అంత పెంటది ఇంకోటి లేదండి, దానివల్ల మనకి కలిసి వచ్చేది ఏమీ లేదు, అనర్థం తప్ప. సో దాంట్లో నుంచి విడుదల అవ్వడానికి మనం చేసే ప్రతి ప్రయత్నానికి మనకి భగవంతుడు అండగానిపిస్తూ ఉంటుందండి. అంటే ఆయన గ్రేస్లోనే ప్రయత్నం జరుగుతుంది, ఆ ప్రయత్నం చేసే ముందే ఆయన అనుగ్రహం ఇంకా ప్రవాహం కింద మన జీవితంలోకి వస్తూ ఉంటుందండి. ఏది కష్టం అనిపించదు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన తండ్రి ఎన్నో హింసలు పెట్టారండి. అంటే మనం ప్రహ్లాదుడు అయిపోలేము, కానీ ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు ఎన్నో హింసలు పెట్టాడంటే భగవంతుడు అది వేరే కష్టం. అంటే ఇప్పుడు ఒక సాధువు రాక్షస జాతిలో పుట్టినా సాధువు సాధువే, స్వామి స్వామే. ఆయన చేపలు పట్టుకునే కుటుంబంలో పుట్టినా, కింగ్డమ్లో పుట్టినా స్వామి స్వామే. అలా సాధకుడు సాధకుడే. నువ్వు ఏ రిలీజియన్లో పుట్టావు, ఏ కాస్ట్లో పుట్టావు, లేకపోతే ఏ ఇంట్లో పుట్టావు, మనోళ్ళ ఇంట్లో పుట్టావా, లేనివాళ్ళు, దీంతో సంబంధం లేదండి, ప్రారంభంతో సంబంధం లేదు. సో అవ్వడానికి రాక్షస కుటుంబంలో ప్రహ్లాదుడు పుట్టినా కూడా ఆయన ధ్యాసంతా నారాయణదే. సో నారాయణుడు పట్ల ఆయన ధ్యాసన ఏమైంది, ప్రారంభం ఎన్ని దెబ్బలు పుట్టేస్తూ ఉన్నా ఆయన అసలు కనీసం స్పృహ లేదండి. అందుకే ధ్యాస, మన ధ్యాస భగవంతుడి మీద ఉండాలి. ఆ ధ్యాసలో మనం అన్ని తెలియకుండా స్పాంటేనియస్గా చెడు మన మలిన ఊడ్చుకుంటుపోతుందండి. ఒక్క ధ్యాస భగవంతుడి పట్ల విశ్వాసం, ఆయన ఉన్నాడో లేదా, గంటకోసారి ఆయన ఉన్నాడు, మళ్ళీ లేడేమో వినపోతుందండి, నిరంతరం అంటే తైల ధారలాగా మన విశ్వాసం ఆయన పట్ల ఉండాలండి. అంటే ఉన్నదే ఆయన కదా, అహంకారం అబద్ధం ఉన్నదా ఆయన, ఆయన విశ్వసించకపోతే ఎవరిని విశ్వసిస్తామండి. అంటే మంచి స్నేహితుడు అని వాళ్ళు విశ్వసిస్తామండి, ఇవన్నీ కలుపుతామండి. మన స్నేహితుడు, మన శత్రువుడు, అసలు బాడీ, మనసు, ఇవన్నీ కూడా కలుపుతారు. కల్పితమైన దాంట్లో మనసు పెట్టుకుని మనం జీవిస్తూ మనం ఒంటికి చేరలేము. అయితే అలా అనే ప్రపంచం పట్ల ఎలా ఉండాలి, ఎంత అద్భుతం అంటే సాధకుడు అంటే ధ్యాస, మనసులో ధ్యాస భగవంతుడి పట్ల ఉండాలి. లోకంలో ఎలా వ్యవహరించాలి, లోపల బయట లేదు కదా భగవంతుడికి. సో భగవంతుడి స్వరూపమే మనం చూస్తూ వ్యవహరించాలి. ఎప్పుడు చేయగలం అది, మన ధ్యాస ఆయన పట్ల ఉన్నప్పుడే మనం ఆయన్ని ప్రపంచంలో చూడగలుగుతాం, లేకపోతే ఇదంతా మళ్ళీ మాయ కుక్కతోక, ప్రపంచం కుక్కతోక లాంటిది అన్నట్టు. ఎప్పుడు మనకి భిన్నత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు నాకన్నా భిన్నంగా మీరు నాకు కనిపిస్తున్నారు అనుకోండి, ఇదో సంసారం, భయం వచ్చేస్తుంది. భగవంతుడు పొందడానికి వీ షుడ్ బి ఫియర్లెస్ అంటే, అసలు భయపడడానికి సృష్టిలో ఏముంది, దేనికి భయపడుతున్నారు. భగవంతుడిని పొందడంలో భయం పెద్ద ఆబ్స్టికల్ అంటే, అంటే ఉన్నది భగవంతుడు, ఆయన పొందడానికి నీకు భయం దేనికి, ఆయన చెప్పిన మాటలను ప్రయాణం చేయడానికి నీకు ఫియర్ దేనికి. బీ ఫియర్లెస్, ఎవరు నాకు ఎక్కువ ఇష్టం, భయం దేనికి అంటే.
క్షమి అంటే ఎవరు ఎలా ఉన్నావు, ఓపికగా ఉండు, సహనంగా ఉండు. అంటే ఇవన్నీ కేవలం మాటలు కాదు కదండి, అమృతం. పోనీ భగవద్గీతలో చెప్పింది అమృతమే మనకి అర్థం కాకపోవడానికి మన గురువు గారు అది జీవించారు. మన కళ్ళెదురకుండా మనం ఇన్నేళ్ళు ప్రయాణం చేస్తున్నాం కదా, మన గురువు గారు జీవించి చూపించారు కదా. ఎవరు వచ్చినా ఆయన అందరి పట్ల సమానంగా ప్రేమగా ఎలా ఉన్నారు. రకరకాల వాళ్ళు వచ్చారు కదా, మంచివాళ్ళు వచ్చారు, చెడ్డవాళ్ళు వచ్చారు, కోరికలతో వచ్చారు, ట్రూత్ కోసం వచ్చారు, రకరకాల జనం వచ్చారు. కానీ ఆయన ఏం చూశారు, ఆడలో ఉన్న ట్రూత్నే చూశారు ఆయన. ఆయన ఏం వాళ్ళ చెడు అసలు వాళ్ళని గుర్తించలేదు కూడా. సో ఆయన మనకి ఉదాహరణ చూపించి వెళ్ళారు, మనం ఎలా జీవిస్తే మనం మోక్షం పొందుతామో చూపించి వెళ్ళారు. సో అన్నీ చాలా ఈజీ చేసేసారండి. మన పాత్రని అంటే జీవితం అంటే ముళ్ళు పూలు, అంటే ఒక గులాబీ పూకి రేఖలు ముందు మృదువుగా ఉంటాయి, ముళ్ళు ఎక్కువ పుచ్చిపోతూ ఉంటాయి. కానీ మనకి ముళ్ళని తీసేశారండి ఆయన. ఎందుకు? సబ్జెక్టు, సబ్జెక్ట్ తోటి మనకున్న ముళ్ళన్నీ తీసేశారు ఆయన. సో మనకి చాలా ఈజీ చేసేసారు. మనం ఇంకా అసలు మనకు చాయిస్ లేదు. ఒక కుక్క అంటే ఇప్పుడు అర్థాలు కలుగుతుంది కదా. ఇప్పుడు గుడికెళ్తే మన ఈ ఎక్కువ పెద్ద గుళ్ళలో అద్దాల గది ఉంటాయి, పబ్లిక్ సేవ చేస్తారు భగవంతుడికి. ఆ అద్దాల గదిలో ఒక కుక్క వెళ్ళింది, కుక్క వెళ్ళి అద్దంలోకి కుక్కని ఇంకో కుక్కని చూస్తే ఇరిటేషన్ వస్తుంది అంటే. సో ఇలా చూసేసరికి అక్కడ ఇంకోటి కనిపించేసరికి దానికి చిరాకు వచ్చి మొరగడం మొదలెట్టిందంట. సో మరుగుతూ ఉంటే నన్ను చూసేది మరుగుతుందని వెళ్ళి గుద్దుకుందండి దెబ్బలు అడ్డానికి. ఏమైంది, అవన్నీ పగిలిపోయి గుచ్చుకుపోయింది. గుచ్చుకుపోతే అటు ఇటు తిరిగేసరికి ఎటు చూసినా కుక్కలు కనిపిస్తున్నాయంటే. ఇంకా అన్నిటితో దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ గాయం చేసుకుని రక్తాలు కాలుతూ చచ్చిపోయిందంట నా కుక్క. ఈ లోపల పూజారి వచ్చాడు. పూజారి చూసి ఏంటి కుక్క ఏంటి ఇంత గాయం పడి చచ్చిపోయింది అయ్యో అని చెప్పి మొత్తం మనుషులందరినీ పిలిపించి క్లీన్ చేయమని క్లీన్ చేస్తూ ఉంటే ఈ లోపల ఉన్న అర్థం ఏదో ఉంటే అందులో మొహం చూసుకుని బట్టలు సర్దుకుని జుట్టు సర్దుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయాడు. ఈ ఉదాహరణ ఏం చెప్పారంటే వేరు భావన, అంటే మీరు వేరు నేను వేరు, ఉన్నది ఒక్కటే అయితే వేరు భావన దేనికి అంటే ఒక జ్ఞానికి అజ్ఞానికి అదంతండి డిఫరెన్స్. జ్ఞాని సమస్తం ఆయన కిందే చూసుకుంటాడు, ఆయనకన్నా భిన్నత్వం ఆయన కనపడదండి. కానీ కుక్క కుక్క ఏం చేసింది, భిన్నత్వం కనపడింది దానికి, ఇంకో కుక్క అనుకుంది దాన్ని చూసి ఇంకొకటి అనుకుని భయపడిపోయి ఇరిటేషన్ వచ్చి అలాగే మన రాగద్వేషాలు ఉందండి. అందుకు ఇందులోంచి మీరు విడుదల అవ్వండి. రాగద్వేషాలు ఎవరికి హాని, మనకే హాని, మన చావుకి కారణం అండి. సో నువ్వు సమానంగా ఉండాలి, అంతగా ఉన్నది ఆయనే. నీ లోపల ఏదైతే ఉందో అదే అంతగా ఉంది. సో నీలో ఉన్నది నువ్వు ఎలా చూసుకోవాలో అంతగా కూడా నువ్వు అదే చూసే స్థితికి నువ్వు రావాలి. ఆ స్థితికి ఎలా వస్తావు నువ్వు, ఈ దైవీ గుణాలు ఫాలో అవుతావు. నువ్వు ఎక్కడా కూడా భగవంతుడు చెప్పిన మాటను ఉల్లంఘించకూడదు. నిన్ను పని చేయొద్దని భగవంతుడు చెప్పలేదు, కానీ పని ఎలా చేయాలో చెప్పాడు. సత్పురుషుల సహవాసం విడిచిపెట్టద్దని చెప్పారు. పని నిర్మలంగా చేయమన్నారు, నిశ్చలంగా చేయమన్నారు, ఫలాపేక్ష లేకుండా చేయమన్నారు, రాగద్వేషాలు లేకుండా పని చేయమన్నారు. పని ఎస్కేప్ అయిపోయి పారిపోమని ఎక్కడికి అవ్వలేదండి. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్తాం, కాశీ వెళ్తాం, లేకపోతే ఇంకో యాత్ర వెళ్తాం, ఇంకో వ్యాధికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా కూడా సర్దుకుంటాం కదండి. ఇప్పుడు మనం వారం రోజుల్లో ఒక 4 రోజులు 10 రోజులు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, వారం రోజులకి సరి కూడా సర్దుకుంటామండి మనం. మరి బాడీ వదిలేసే లోపల మనసును సర్దుద్దా అంటే అక్కడ నిర్లక్ష్యం చేస్తే ఎలా? మనసును నిర్లక్ష్యం చేస్తే అది మనల్ని ఎంత పతనం చేస్తుంది అంటే ఒక చేసే ప్రయాణానికే మనం ఎంత శ్రద్ధ పెట్టినప్పుడు లోపల ఉన్న వస్తువుని పొందడానికి మనం ఎంత శ్రద్ధగా ఉండాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ సర్జరీ చేస్తే మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు, లంగ్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు ఒక ఆర్గాన్ని మార్చడానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు. సో ఆ ఎక్స్పర్ట్ అవ్వడానికి 8 ఏళ్ళు చదువు అండి, 30 ఏళ్ళ చదువు, ఎంత ప్రాక్టీస్. సో ఒక భౌతికమైన వృత్తి ఒకటి చెయ్యాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పర్ట్ అవుతాం. మనం ఏ డాక్టర్ పట్టి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామో వెళ్ళాం కదా, ఆయన బాగా చేస్తామంటే అక్కడికి వెళ్తాం, అది ఢిల్లీ అయినా అమెరికా అయినా ఎంత అయినా ఖర్చు పెట్టుకుని ఎందుకు, ఇప్పుడు సరిగ్గా చేయకుండా చచ్చిపోతాం. మరి అలాంటిది ఇప్పుడు దేహానికే మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అదే అంటారండి మీ దేహానికి ఇచ్చే ఇంపార్టెన్స్, మీ చుట్టానికి ఇచ్చే ఇంపార్టెన్స్ భగవంతుడికి మీరు ఇవ్వరా, ఆయన మాటకు మీరు ఇవ్వరా.
అంటే ఏది అశాశ్వతమో, ఏదైతే ఇక్కడ కారిపోతుందో, ఏదైతే మీకు కూడా రాదో, దానికి ఇచ్చే విలువ అశాశ్వతమైన దానికి మీరు ఇచ్చే విలువ శాశ్వతమైన భగవంతుడు, మీకు సన్నిహితుడు, మీ కాపుడు, మీ వెల్విషరు, ఆయన మాటకు మీరు విలువ ఇవ్వరాదు. ఆయన మాటకు విలువ ఇవ్వకుండా మోక్షం ఎలా పొందుతామండి మనం? సో మోక్షం మన గమ్యము, మన ప్రయాణం కూడా ఆనందదాయకంగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, కంటెంట్గా ఉండాలి. ఎందుకు? మనం ఆయన బిడ్డగా నడుస్తూ ఉండడం ఎందుకండి? అంతా ఆయన ప్రణాళిక ద్వారా మనకు జరుగుతోంది. ప్రారంభాన్ని ఆయనే కదా నడిపిస్తున్నాడు. మన పుట్టిన కాడించి మరణించే వరకు ఆయన స్వాధీనంలో ఉన్నాం మనము. మనం ఆయనకు భిన్నంగా లేము, ఆయన గర్భంతో మనం ఉన్నాము. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఏమి కంగారు పడ్డు కదా, సేఫ్గా ఉన్నాడు కదా. అలా మనం సేఫ్గానే ఉన్నాం. సేఫ్టీ ఎక్కడ? హోమ్ ఈజ్ సేఫ్. సో హోమ్ దగ్గరికి మనకి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్లే దాంట్లో మనం అడ్డుపడకూడదండి, మనం ఇంటర్ఫీరెన్స్ వదిలేయాలి. ఏది జరిగినా ప్రహ్లాదుడు అదే అన్నారండి నాన్నగారు. హంపశయ్య మీద కనీసం ప్రశ్నించాడు భీష్ముడు, ప్రహ్లాదుడు అయితే ప్రశ్న కూడా వేయడు. అందుకు అగ్రస్థానం ఇచ్చారానికి అంటే ఏది జరిగినా నారాయణుడే అంటే భిన్నంగా ఒక ప్రశ్నించాలనే తలంపు కూడా ఆయనకు రాలేదంటే. ఎందుకు? అంత ఇష్టం నారాయణ పట్ల. ఇష్టం ఉన్న చోట కష్టం లేదు. ఆ ఏకాగ్రత ఇష్టం మనకి ఏర్పడిందా మనకి సాధనతో కూడా మనలేదండి. అందుకే అంటారు మీకు దోషాలు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు, మలినం ఉండొచ్చు, నువ్వు విశ్వసిస్తే ఇంకేమక్కర్లేదు. అదే నీ పెట్టుబడి, నేను ఆ ఒడ్డుకు వేసేస్తానన్నానండి. నేను బల్లకట్టు లాంటి వాడిని, మిమ్మల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేర్చడానికే నేను వచ్చాను. ఆ పని నేను చేస్తాను. మీరు అందరూ మూడు మంది దాటి వెళ్ళిపోతారు. మా పని మాత్రం బల్లకట్టే. మేము బల్లకట్టుగానే ఉండిపోతాం మిమ్మల్ని అంటే చాలా తీయడానికి. సో ఆయన అంత కృషి చేసి, ఆయన అంత శ్రమపడి మనకి ఇంత అమృత బాండాన్ని కలిగించినప్పుడు మనం ఈ అమృతంలోనే జీవించాలండి. దీని విధంగా మనం జీవితం ఉండకూడదు. అంటే వెళ్తే మనకి ఏం జరుగుతుందో కూడా ఆల్రెడీ తెలుసు. మనం ఆయన ఆయన దగ్గరికి వెళ్ళకముందే ఈ సంసారం ఎంత దుఃఖకారమో మనకి తెలుసు. ఆ దుఃఖం లేని స్థితికి మనం ఆయన్ని తీసుకెళ్ళాము. ఇందులో నుంచి మనం భిన్నం కాకుండా మనం కేర్ఫుల్గా జీవిస్తూ ఉంటే మనకి ఇక్కడే ఫ్రెష్ లో పడుతుందండి. ఆ శాశ్వతమైన వస్తువులో మనం స్థిరంగా ఉండిపోవచ్చు. అప్పుడు భిన్నత్వం అనేది ఉండదు. ఇప్పుడు కూడా భిన్నత్వం లేకుండా జీవించడానికి మన ముందు ప్రయత్నం మనం చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మోక్షం ఏంటని అడిగారు కదా, మోక్షం అంటే ఇప్పుడు
శరీరం నేననే భావంలో ఉన్నామని. పుట్టినప్పటి నుంచి మనకి ఏం తెలుసు అంటే ఈ శరీర భావం తెలుసు. భగవంతుడు ఏం చెప్పాడు, అంతర్యామిగా అంతర్ హృదయాల్లో నేను నివాసం చేస్తున్నాను అని, అది నువ్వే అని చెప్పాడు. దానికి చావు లేదు, పుట్టుక లేదు, ఎప్పుడు ఉన్న శాశ్వతమైన వస్తువు అది. అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడమే మోక్షం. అంటే దాంట్లో చాలాసార్లు చెప్పాను, మోక్షం అంటే దేహం మరణించాక జీవుడు స్వర్గానికో లేకపోతే వైకుంఠానికో కైలాసానికో లేకపోతే యేసుక్రీస్తు మతం వాడుగా క్రైస్త దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు, లేకపోతే అల్లాకి సంబంధించిన వాడు వాళ్ళకో స్వర్గం ఉండదు అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు. అది మోక్షం కాదండి. ఎందుకంటే అక్కడికి కూడా వెళ్ళేది ఎవడు, జీవుడు. ఈ జీవుడు అనేవాడు లేడు, ఇది కల్పితం. ఆ ఉన్న వస్తువు ఉన్నట్టుగా ఉండడం అనేది ట్రూత్ అండి. అది ఎంత చెప్తున్నాం, ఆ ట్రూత్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే అవ్యయ ఆభవ పూర్ణ చిత్ సుఖం. అంటే మన మాట, మన మనసు, మన బుద్ధి, మన ఇంద్రియాలు దాన్ని టచ్ చేయలేవండి ఆ స్థితిని. సో అదే ఇప్పుడు భగవాన్ని ప్రశ్న అడిగింది అదేనండి. అంతా ఆత్మే అంటున్నావు, దానికి భిన్నంగా ఏమీ లేదు, అది శాశ్వతమైన ఆనందం, శాశ్వతమైన సుఖం, బ్లిస్, అన్లిమిటెడ్ బ్లిస్, అన్ఎండింగ్ బ్లిస్. ఆ బ్లిస్ స్టేట్ నువ్వే అని చెప్పావు, అది నాకు అనుభవంలో లేదు. మరి నేను అదే నువ్వు చెబుతున్నావు, కానీ నా అనుభవంలో అది లేదు. నాకు నాకు అనుభవంలో ఉన్నది ఈ సంసారం. సో నువ్వేం చెప్తున్నావు, అది నువ్వు అని చెప్తున్నావు. మరి నేను ఎలా ఉండదా అని అడిగితేనే దానికి అభ్యాసం. అంటే నీ మనసుకు కాదు అని నీకు తెలియాలి అంటే, ఆ మోక్ష స్థితి నువ్వు పొందాలి అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. కానీ మైండ్ దేంతో తాదాత్మ్యం పొందుతుంది, శరీరంతో తాదాత్మ్యం పొందుతుంది, ప్రపంచంతో తాదాత్మ్యం పొందుతుంది. సో లక్షణాది తలంపులు వచ్చి ఏ తలంపు ఆ తలంపు అదే నిజమని చెప్పి చేస్తుంది. కానీ ఈ తలంపులన్నీ దేన్ని బేస్ చేసుకుని వస్తున్నాయి, నేను ఈ శరీరం అనే తలంపుని బేస్ చేసుకుని వస్తున్నాయి. ఈ శరీరం నువ్వా మనల్ని, యూ జస్ట్ ప్రాక్టికలీ థింక్, శరీరం నువ్వా? శరీరానికి మరణం వస్తుంది కదా ఏదో రోజు, అది నువ్వు కాదు కదా. నువ్వైతే అది చనిపోకూడదు కదా, చనిపోతుంది కదా, చనిపోయేది నేను అనుకోవడం ఏంటి? సో మోక్ష స్థితిలో మనసు లేదు, శరీరం లేదు, సృష్టి లేదు, యు ఆర్ దట్. అదే ఈశ్వరుడు, అదే మనం. అయితే ఈ కనిపించేదంత ఏంటి, కల్పితం. ఇప్పుడు కథ వచ్చింది మనకి రాత్రి నిద్రలో, మనకు ఒక కథ వచ్చింది పొద్దున్న లేచాక, ఆ కథ మనకి 100% నిజం. కానీ లేచిన తర్వాత ఇప్పుడు మనం కళలో ఎయిర్పోర్ట్కి వెళ్ళచ్చు, ఫ్లైట్ ఎక్కేయచ్చు, ఇంకో దేశం వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి మా మరణం ఇచ్చేస్తుంది కూడా, అంటే మనం చచ్చిపోయినట్టు ఒకసారి కావస్తుంది. కానీ మనం బతికే ఉంటాం, మరి కథ నిజమా నిజం కాదు. అలాగే ఇప్పుడు ఏదైతే వెలుగులో ఇది జరుగుతుంది అనుకుంటామో ఇది నిజం అనుకుంటున్నాం, ఇది నిజం కాదు. అందుకే భగవాన్ ఒకసారి వెళ్ళి, భగవాన్ ఇదంతా అబద్ధమని చెబుతున్నాడు మనకు, ఇదంతా కానీ కనిపించేది మన కళ్ళకి కనిపించేది ఏది నిజం కాదని చెబుతున్నావు, లోపల ఉన్న వస్తువు ఏదో ఉంది అదే నిజమని చెబుతున్నావు. మరి ఇప్పుడు నువ్వు మాకు చెబుతున్నావు, మేము వింటున్నాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, మేము ఇక్కడ కూర్చున్నాం, ఇది కూడా అబద్ధమా? అంటే నువ్వు కూర్చున్నావు, మేము కూర్చున్నావు, నువ్వు ఏదో చెబుతున్నావు, మేము వింటున్నాం, ఇది నిజమో ఇది కూడా అబద్ధమా అని అడిగారండి. 100% అబద్ధమా. అదేంటి మరి అబద్ధమైతే, అంతా అబద్ధమైతే నువ్వు చెప్పడం ఎందుకు, మేము వినడం ఎందుకు అన్నారండి. అప్పుడు ఉదాహరణ చెప్పారండి భగవాన్, ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు నిద్రపోతావు, నువ్వు నిద్రపోతే నీకు కళ వస్తుంది. కళలో ఒక పెద్ద పని వచ్చి నీ మీద పడిపోయి గాండ్రిస్తుంది, గాండ్రిస్తే నీకేమవుతుంది, సడన్ గా భయం వేసి మీకు పట్టించుకో. సో యు ఆర్ కమింగ్ ఇన్ టు వేక్ఫుల్ స్టేట్. అలా గురువు మాట అలా సింహం గర్జన అంటే, అంటే గురువు మాట ఏం చేస్తుందంటే ఏదైతే అబద్ధమో ఆ అబద్ధంలో నుంచి నిజంలోకి మనం ప్రయాణం చేయడానికి ఆయన మాట, ఆయన వాక్కు. సో ఈ అబద్ధాన్ని ఏదైతే మనం నిజం అనుకుంటున్నామో ఈ అబద్ధం నుంచి మనల్ని ట్రూత్ లోకి మేల్కొడతాడంటారు, ఆయన మాట మేల్కొడుతుంది. దో దిస్ ఈజ్ నాట్ ట్రూ, ద వర్డ్ విల్ టేక్ యూ ఇన్ టు అవేకనింగ్. సో అదే మోక్షం. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే అదే.
నేను చెప్తున్నాను, నేను ఏదైతే ఆయన భగవద్గీత చెప్పాడో ఆ నేను శాశ్వతమైన నేను, ఆ నేను భగవంతుడు. మనం అనుకునే నేను ఈ బాడీతో బాధపడి పొందిన నేను. ఇప్పుడు మనకి పెన్నాలు చూస్తే చాలా తలంపులు వస్తున్నాయి కదా. ఇప్పుడు సో మై వైఫ్, లేకపోతే మై చెల్లెలు, మై ఆఫీస్, ఐ వేకప్, ఐ టేక్ బాత్, ఐ బ్రష్ మై టీత్, ఐ గో టు ఆఫీస్, ఐ కమ్ బ్యాక్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ బాడీ. మనం అదే గమనించుకున్నాం. ఇప్పుడు ఏదో మెకానికల్గా అర్థం చేసుకోకుండా అవసరం లేదు, కంప్లీట్గా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మనకి ఇప్పుడు ఎలా ఉందంటే ఉల్లిపాయ ఉందండి. ఉల్లిపాయలు మనం ఒలిసేస్తే మొత్తం ఒలిసేస్తే ఏమంటుంది ఏమడు. అలా మనం విడదీసుకుంటే మిగిలిన చైతన్యం అండి. ఎలా అంటే ఇప్పుడు బాడీ బౌండ్ అయి మనం లేచిన కాడి నుంచి పడుకునే వరకు మనం ప్రతి తలంపు కూడా శరీరానికి బేస్ అయి ఉంటుందండి. లెట్ అస్ వాచ్ దిస్. ఇప్పుడు మళ్ళీ మనం సత్సంగానికి మళ్ళీ వచ్చేటప్పుడు మనం అందరం గమనిద్దాం. ఏంటి, మనం పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు వచ్చే ప్రతి తలంపు బాడీయే కేంద్రమై ఉంటుందండి. బాడీ కేంద్రంగా తలుపుకోవడానికి అవకాశం లేదు. బాడీ నేను అనే తలంపు మీద బేస్ అయ్యే మిగతా తలంపులన్నీ వస్తాయండి. ఇప్పుడు ఇది నేను అనుకున్నాకనే కదా నాకు భార్య, భర్త, ఇది అనుకున్నాకనే కదా నా పిల్లలు, ఇది అనుకున్నాకనే కదా నా చదువు, ఇది అనుకున్నాకనే కదా నేను డాక్టర్. ఇప్పుడు ఈ శరీరాన్ని బేస్ చేశానండి ప్రతి తలంపు. అయితే నిద్రపోతాం, సో పగలన్నీ తలంపులు వస్తాయి, రాత్రి మనం నిద్రపోతాం. నిద్రలో మనసు ఉందా లేదా, మనం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. మనకి ఏం అనుభవంలో ఉంది గాఢ నిద్రలో, మన శరీరం అనుభవంలో లేదు, మన చుట్టాలు అనుభవంలో లేదు, మన చదువులు అనుభవంలో లేదు, మన డాక్టర్ అనే సంగతి మనకి గ్రహింపలేదు. సో గాఢ నిద్రలో మనకి శరీరం కనిపించట్లేదు, మనసు కనిపించట్లేదు. పొద్దున్న వేసిన తర్వాత ఏమన్నా నేను చదువుకుండా నిద్రపోయాను అంటే తలంపులు లేకపోయినా మనం సుఖంగా ఉన్నాం కదా. నిద్ర లేకుండా అసలు మనం ఉండగలం? ఒక 4 రోజులు నిద్ర లేక చచ్చిపోతామండి. నిద్రను ఎక్కువ కోరుకుంటాం మనం. మనకు అతి ఇష్టమైనది ఏంటంటే గుడ్ లాంగ్ స్లీప్. వై, అక్కడ ప్రపంచం లేదు, అక్కడ మన దేహం లేదు, అక్కడ మన మనసు లేదు, ఏమి లేదు కదా ఎందుకు సుఖంగా ఉన్నాం. అదే మోక్షం అండి. భగవాన్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు నీ డీప్ స్లీప్లో నీకేం తెలియట్లేదు, అంటే నువ్వు శాంతిగా ఉన్నావు. డీప్ స్లీప్లో నువ్వు ఎలా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, కానీ నీకు అవేర్నెస్ లేదు. డీప్ స్లీప్ స్టేట్ ఇన్ అవేర్నెస్ ఇన్ మోక్ష అంటే భగవాన్ చెప్పిన సమాధానం. మోక్షం అంటే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నిద్రపోతే నీకు ఏమీ తెలియట్లేదు, నీ మనసు నీకు అనుభవంలో లేదు, ఈ శరీరం నీకు అనుభవంలో లేదు, ప్రపంచం నీకు అనుభవంలో లేదు, భగవంతుడు నీకు అనుభవంలో లేదు, అంటే దేవుడు దేవుడు అనుకునే నీ మనసు అది లేదు. ఏది లేని స్థితిలో మన సుఖంగా ఉన్నాం అంటే అది కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం, ఏది లేని స్థితిని మనం కోరుకుంటున్నాం అండి. సో గాఢ నిద్రలో ఏదైతే సుఖం మనం అనుభవిస్తున్నామో ఆ సుఖం మనకి మెరుగులో రావడం మోక్షం అన్నది. అందుకే కూడా చెప్పారండి, మీరు పడుకునే ముందు మనకి లాస్ట్ తలంపు మనకి గుర్తుండదండి. మన నిద్రలోకి వెళ్ళే క్షణం మనకి తెలియదు, మన మళ్ళీ మనకి మెరుగులో వచ్చే క్షణం కూడా మనకి తెలియదు. రావడం సహస్రంలోకి వచ్చేస్తుందండి, మనసు రావడం బాడీతో తలంపులో వచ్చేస్తుంది. అంటే సూర్యరశ్మి భూమి మీద పడిన దానికన్నా వేగంగా తలంపు మన సహస్రంలోకి వచ్చి మనం ఇది అని మనం వ్యవహారం చేస్తాం. సో దీంట్లో నుంచి మనం విడుదల అవ్వాలి. సో యాక్చువల్గా చాలా చిట్కాలు చెప్పారండి భగవాన్. మనం మెరుగు రాగానే తొందర తొందరగా లేచిపోకండి అంటే చిట్కాలు చాలా చెప్పారండి. ఇందులో ఒకటి ఏంటంటే మీకు తెల్లగడ్డలు లెగుస్తారు నిద్రలో నుంచి, నిద్రలో నుంచి లెగ్గానే జస్ట్ అబ్జర్వ్, అంటే తలంపు రాకముందు నువ్వు గమనిస్తే అంటే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుస్తుంది. ఇఫ్ యు కెన్ అబ్జర్వ్, మనం రాత్రి నిద్రపోయేటప్పుడు లాస్ట్ తలంపు ఏది విత్డ్రాయల్ మనం స్లీప్లోకి వెళ్దాం మనకు తెలియదండి. అంటే మనకి ఆ క్షణం నిద్రలోకి వెళ్ళిన క్షణం మనకు తెలియదు. మెలకువ వచ్చినప్పుడు రోజు తెల్లాలి ఒక్కసారి గమనించాను. మెలకువ రాగానే తలంపు వచ్చేటప్పుడు ఏదైతే స్థితి ఉందో దట్ ఈస్ ది సోర్స్ అండి. ఆ సోర్స్ కనుక మనం గుర్తిస్తే అంటే కొంచెం
కొంచెం అంటే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి తప్పు ఉందండి. మనకి అసలు మనసు ఎక్కడి నుంచి ఉదయిస్తుందో ఆ ఉదయించే చోట గమనిస్తూ ఉంటే అసలు మనసు బయటకు రాలండి. అవేర్నెస్ లో మనం ఉండగలిగితే మనసు బయటకు వచ్చేది మనకి తెలుస్తూ ఉంటే అందుకేనండి ఆత్మస్థితి అద్భుతం, లైక్ ఇట్స్ అమేజింగ్. అంటే మనకి అది శాశ్వతంగా మనకి స్టాండ్ ఏదో ఉండకపోయినా అంటే గురువు గారి సమక్షంలో భక్తులందరికీ అనుభవండి ఆనందం ఎలా ఉంటుందంటే ఆనందంలో మనకి అసలు ఒళ్ళు తెలియదు, ఇల్లు తెలియదు, చుట్టాలు తెలియదు, ప్రపంచం తెలియదు. అంటే రుచి చూస్తే అంటే సముద్రంలో భగవంతుడు ఉంటే మనకి నీటి బిందువు అంత రుచి చూస్తేనే మనకి అసలు ఇట్ ఇస్ లైక్ యూ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే యూ బీన్ అ డిఫరెంట్ రెయిల్. అంటే అంత శాశ్వతం సుఖం, అంత సుఖం, అంత అంటే ఎండ్లెస్ శాంతి మన లోపల పెట్టుకుని ఎన్ని అబద్ధమే మన కళలో ఎన్ని తిరిగిన కథ నిజం ఎలా కాదు ఈ జన్మలు ఈ పుట్టుకలు ఈ మరణాలు ఇవే నిజం కాదు. ఎందుకంటే శరీరం చనిపోతుంది ఏ అనే క్షణిక పడుతుంది. అద్భుతం ఎలా అంటే ఒక మనిషి చనిపోతాడు, చనిపోతే జీవుడు ఉంటాడు కదా లోపల. సో భగవంతుడు వస్తాడండి, ఒక పెట్టుబడుకుని వస్తాడండి. పెట్టుబడుకుని వస్తే వీడికి కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఇదే చచ్చిపోయాం మనం అందరూ కనుక్కుంటున్నారు కానీ శరీరం లేదు. అప్పుడు అంటాడంటే భగవంతుడు ఇదేంటి మరి నా కూడా ఏంటి ఇప్పుడు ఎవరు వస్తారు అంటే ఇప్పుడు ఎవరు రావు అన్నాడు. ఆ పెట్టి ఏంటి పెట్టి తెలువన్నాడు, నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు ఆ పెట్టి తెలువన్నాడు. అంటే అప్పుడు భగవంతుడు ఆ పెట్టి కూడా ఎందుకు పదవి వెళ్దామంటే అప్పుడు అన్నాడంటే ఇదేం ఇలా వచ్చేయడం ఏంటి నాకు గొడవ పనులు ఉన్నాయి, నీ పనులతో సంబంధం లేదు, నీ టైం అయిపోయింది అది కాదండి మరి నా బంధువులు అంటే నీ శరీరంతో నీ బంధువులు ముగించారు అయిపోయారు, నీ బంధువులు ఇంకా నీ బంధువులు కాదు, నీ శరీరంతో నీ బంధువుతో ఓవర్. సో దానికి ముగింపు అయిపోయింది. అదేమిటి మరి నేను సంపాదించింది, నీ సంపాదించింది కూడా నీ దేహంతో అంకితం అయిపోయింది, ఇట్ ఎండ్స్ విత్ యువర్ బాడీ. సో ఆ బాడీతో పాటు నీ చుట్టాలు అయిపోయారు, నువ్వు సంపాదించుకున్నది అయిపోయింది, నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో ఆ బాడీతో సమాప్తం. అదేమిటి మరి నాదేమంది ఇక్కడ అన్నాడు, ఇదేం లేదు బాబు అన్నాడంట. ఇదేమిటి ఏమీ లేకపోతే మరి ఇదేంటి అన్నాడంట. అప్పుడు అన్నాడు నువ్వు జీవించిన ప్రతి క్షణాన్ని నువ్వు నీ ప్రతి క్షణాన్ని నువ్వు ఎలా జీవించావు, నీ జీవించే ప్రతి క్షణం ఇదే. ఇప్పుడు నీ కూడా ఏమొస్తుందో అడుగుతున్నావు కదా అని ముందు నాకు ఆ పెట్టి చూపించిన వేద తెచ్చినట్టున్నాడు. ఓపెన్ చేస్తే పెట్టి ఎంటీగా ఉన్నాడు, ఏమీ లేదు ఖాళీ. ఇదేమిటి అన్నాడు, ఎందుకంటే నువ్వు జీవించిన ప్రతి క్షణం ఇది, నువ్వు జీవించిన you haven't deposited anything in your divine bank. ఈ శరీరం ఏదనుకు నువ్వు జీవించిన జీవితం అంతా కూడా ముగిసిపోయింది. బాడీకి పడుకున్నావు అది వెళ్ళిపోయింది, బాడీకి సంబంధించిన చుట్టాలను వాడుకున్నావు అది వెళ్ళిపోయింది, బాడీతో సంపాదించిన సంపాదన కాదనుకున్నావు అది వెళ్ళిపోయింది, పెట్లు ఏం మిగలేదు. అదేంటి అన్నాడు, అదే అంటే మరి నాదేంటి అంటే నువ్వు జీవించిన ప్రతి క్షణం నీది, నువ్వు ఎలా జీవించావు, దేనికోసం జీవించావు. అందుకే నాన్నగారు అంటారండి నువ్వు చేసిన నామస్మరణ, నువ్వు భగవంతుడి తలపెట్టుకున్న క్షణాలు, నువ్వు ఆయన కోసం జీవించిన క్షణాలు, ఆయన ధ్యానించిన క్షణాలే నీవి. ఏదైతే శాశ్వతమో దానికోసం నువ్వు జీవించిన జీవితమే నీది. నువ్వు చేసిన నామజపం ఇప్పుడు మనం డబ్బులు బ్యాంకులో వేసుకుంటాం, బ్యాంకులో డబ్బులు ఇప్పుడు మన రూపాయలు అమెరికా అయితే చదవట్లేదండి, ఎక్కడో వైపు ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బు వేసుకుంటాం, రష్యాలో మన డబ్బు చదదు, అమెరికాలో మన డబ్బు చదదు, యూరోప్లో మన డబ్బు చదదు, ఇక్కడే నీ డబ్బు చదవట్లేదు, ఇంకా చనిపోయాక నీ కూడా ఏమొస్తుంది అన్నారండి. అయితే ఎవరు నీకు కూడా వస్తున్నారు, జీవుడు వస్తున్నాడు, ఆ జీవుడు చేసిన కర్మ వాడికి కూడా వస్తుంది. సో నువ్వు దాదాపు చేసింది ఏది నీది కాదు కాబట్టి నీకేం మిగలేదు, మళ్ళీ ఇదే ఇంకో బాడీలో ట్రాన్స్ఫర్ పెడతానండి. అనదర్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రియలైజ్. ఇలా ఎన్ని జన్మలో వస్తున్నామండి, అంటే భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనకి అవకాశం ఇస్తున్నాడు. మనం ఈ టైంని ప్రెషస్గా మనం ఉపయోగించుకోకపోతే హ్యూమన్ బాడీ రావాలని కూడా లేదండి. ఇప్పుడు ఇందాక మనం కథ చెప్పుకున్నాం కదా, అహంకారంతో చచ్చిపోతే ఆవుకి అదే ఇంట్లో వచ్చాడు, మళ్ళీ అలా అహంకారాన్ని విడిచిపెట్టకపోతే మళ్ళీ ఇంకొక కింద అదే ఇంట్లో వచ్చాడు.
సో మనం ఈ బాడీ ఉండగా ఈ చనిపోయే ఈ బాడీ ఇక్కడ ఇప్పుడే ఇది చనిపోకముందే ఏదైతే చనిపోయే వస్తువో ఏదైతే శాశ్వతమైందో దేనికైతే చావు లేదో ఆ చావు లేని స్థితి మనం పొందడానికే ఈ జన్మ. సో ఈ ప్రయత్నంతో మనం చనిపోయామనుకోండి మోక్షం వచ్చేయకపోవచ్చు. ఇప్పుడు మోక్షం అడిగారు మనం ప్రయత్నం దానికోసం చేస్తాం అభ్యాసం భగవాన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఏంటన్నారంటే ప్రాక్టీస్ వాట్ ప్రాక్టీస్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఈగో. వాట్ ఈస్ ఈగో ఈగో ఏంటని అడిగారు ఈ శరీరం నేను దీనికి వచ్చే తలంపులు నిజం ఇవన్నీ అబద్ధం రియలైజ్ దట్ దిస్ ఇస్ అన్రియల్ ఇది నిజం కాదు కానీ దాంతో మనం తాదాప్యం పొందుతున్నాము కానీ దాని నుంచి మనం విడుదల అవ్వాలి. విడుదల అవ్వడానికి ఏం చెయ్యాలి బోల్డ్ చెప్పాడండి కదా నువ్వు జపం చెయ్యి ధ్యానం చెయ్యి సత్కర్మ చెయ్యి నిష్కామకర్మ చెయ్యి నువ్వు చేసిన ప్రతి ఎఫర్ట్ నీకు కూడా వస్తాయి మిగతా ఏమి రావండి. మనం మన అహంకారం నుంచి విడుదల అవ్వడానికి మనం చేసిన ప్రయత్నం మనకి వడ్డీతో సహా భగవంతుడు మన క్షణంలో పెట్టిస్తాడు. ఇప్పుడు మనం చాలా ఎఫర్ట్ చేసి మోక్షం పొందడానికి మనం ఎఫర్ట్ పెట్టి మనం చనిపోయాం అనుకోండి ఈ జన్మ నెక్స్ట్ జన్మ నీకు ఎక్కడ ఇస్తే నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. నువ్వు చేసిన ఎఫర్ట్కి యాజ్ ఇట్ ఈస్గా ఫలితం ఇస్తానండి భగవంతుడు. నిన్ను ఎక్కడ పెడితే నువ్వు ఇంకా అభివృద్ధిలోకి వస్తావు ఏ కంపెనీలో పెడితే నీకు ఇంకా బెటర్మెంట్ వస్తుందో అటువంటి వాతావరణంలోకి నేను పంపుతాడు. అందుకే బహుజన్మల కృషి బహుజన్మల కృషి అని ఎందుకన్నానండి ఓవర్ నైట్ మనం కండిషనింగ్ నుంచి బయటకు వచ్చేయలేము. అండ్ కృషి ఎలా జరుగుతుంది గ్రేస్లో జరుగుతుంది. ఈరోజు మనం అందరం కొంచెం సత్సంగం చేసుకుంటున్నాము ఆయన మాటలు చెప్పుకుంటున్నాము దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గ్రేస్ హోలీ కంపెనీ. ఈ హైయెస్ట్ ఇంపార్టెన్స్ హోలీ కంపెనీకి ఇచ్చారండి ఎందుకంటే మనకి సృష్టిలో ఏదైనా సరే మనల్ని బాహ్యం చేసేదే అవుతుంది అంతర్ముఖం చేసేది ఏది ఉండదండి. అంతర్ముఖం కాని జీవితం అసలు జీవితం కాదండి బికాస్ ఇట్ ఇస్ ఆల్ ఫాల్స్. మన మైండ్ని ఇంట్రోవర్ట్ చేసే విద్య విద్య ఇప్పుడు మనం చదువులు చదువుకున్నాం ఐఎమ్ డెంటిస్ట్ అని నేను అనుకుంటాను నాకు ఒక వృత్తి ఉంది ఈ దేనికి మన పట్టకు మన సంపాదన మన పట్టకు దేహంతో అది ముగిసిపోతుంది. ఈ మన చదువు ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ద వన్ దట్ బ్రింగ్స్ యూ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఏది ఏది కరెక్ట్ విద్య ఈ సంపాదన విద్య దేనికి నువ్వు దేనికి సద్వినియోగం చేయాలి దాన్ని నువ్వు ఏదైతే కాదో దాని నుంచి విడుదల అవ్వడానికి నువ్వు నేర్చుకునే విద్య విద్య. అందుకే ఇప్పుడు ధ్రువుడు చెప్పాను ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు ధ్రువుడికి బయట వచ్చిందండి తండ్రి దగ్గర ఒళ్ళో కూర్చుందామని అంటే సమిత తల్లి ఎంటేస్తుంది కూర్చోడానికి వీలు లేదు తండ్రి దగ్గర వాడికి బయట వస్తుంది చిన్న పిల్లోడు 5 సంవత్సరాల పిల్లోడు వాడు అయ్యో నన్ను తల్లికి వచ్చి ఏడుస్తాడు తండ్రి దగ్గర తండ్రి ఒళ్ళో నన్ను కూర్చొని ఇవ్వలేదు వాడు ఎందుకమ్మా మనకి ఎవరి ఒళ్ళో అయితే కూర్చుంటే మళ్ళీ నీకు ఇంకొకటి ఒళ్ళో కూర్చోవాలని అనిపించదు ఆయన ఒళ్ళో కూర్చోవాలమ్మా అంటే ఎవరు అంటే నారాయణ అప్పుడు వచ్చేస్తాడండి ఇంటి నుంచి వచ్చేస్తే నారాయణ నడిపించి మంత్రం ఇస్తాడు ఇది జపించుకోవడం ఆ నారాయణ మంత్రం చేసి 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 నారాయణ సాక్షాత్కారం అవుతుంది. అంటే మనం దేంతో దాదాపు పొందుతున్నాము ఈశ్వరుడితో పొందుతున్నామా మన అహంకారంతో మన అహంకారంతో పొందే తాదాప్యాన్ని ఆ తాదాప్యాన్ని తీసి భగవంతుడి మీద పెట్టండి. యు కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ యు కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు ది హోలీ వన్స్ దే విల్ టేక్ యూ టు ది హోలీనెస్ వాళ్ళని ఈ సంసారం నుంచి అటు ట్రాన్స్ఫార్మ్ చేసి ఇంకా షిఫ్ట్ యూ ఇంటు దాన్ని. సో మన కంపెనీ షుడ్ బి హోలీ కంపెనీ. హోలీ కంపెనీలో ఏమవుతుంది మనకు దృఢ నిశ్చయం కలుగుతుంది ఓహో ఇది మనకు కాదు మన కాంతానికి వచ్చి మనం విడుదల అవ్వాలి విడుదలైతే మనకి మోక్షం. మోక్షం అంటే ఏంటి చావు లేనిది ఈ జన్మ మరణ చక్రాల నుంచి మనం విడుదలవుతాం. ఎవ్రీథింగ్ ఈజ్ బట్ అ థాట్ అన్నాడండి భగవాన్. ఎవ్రీథింగ్ ఈజ్ బట్ అ థాట్ ఇంక్లూడింగ్ యువర్ బాడీ ఇంక్లూడింగ్ యువర్ రిలేషన్స్ ఇంక్లూడింగ్ యువర్ బాడీ డెత్ ఇట్సెల్ఫ్ ఇస్ థాట్ అన్నాడండి. థాట్ తీసేస్తే ఏమీ లేదు థాట్ లేని స్థితి మనకు తెలియదు నారాయణంలో ఉంది కదా. ఏది ఇల్లాజికల్ ఇంప్రాక్టికల్ కాదు ఎవ్రీథింగ్ ఇస్ సో ప్రాక్టికలీ ప్యూర్ సైన్స్ అండి. ఇది ఊహ కాదు మైండ్తో ఊహించేదంతా ఊహ. మైండ్ లేని స్థితి మనకి గాఢలేదు తెలుసు అయితే ఎరుకలో లేదండి. ఎరుకలో తెచ్చుకోవడమే మోక్షం. ఆ తెచ్చుకోవడానికి భగవద్గీత కొడుకున కృష్ణుడు చెప్పిందండి ఎలా జీవిస్తే నువ్వు మోక్షం పొందుతావు. అందుకేనండి ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ ముస్లింస్లో కానీ వాళ్ళకి వాళ్ళ గ్రంథమే మెయిన్
మరి భగవంతుడు కన్నా కూడా మాట ప్రమాణం కాదు. మనం ఏంటంటే అదే కారణం అక్కడ మనం బాహ్యంగా ఈ విగ్రహాలని అభిషేకాలని పూజలని అంటే బాహ్యంగా పరిమితం అయిపోయింది మన రిలీజన్. అంటే మన రిలీజన్ మనల్ని మనల్ని మూర్ఖుల్ని చేయకూడదు, మన అంతర్ముఖం చేయాలి. అంటే నీ మనసుకి నీకు లోపలికి వెళ్ళడానికి మన రిలీజన్ మనకి పనికిరావు. అంటే చెప్పలేదా భగవంతుడు, భగవద్గీత ఇప్పుడు కూడా చెప్పింది అదే కదా. అంటే మనం అదే అంటారు, భగవంతుడి మాట పట్ల మనకి రుచి కలగట్లేదు అంటే మనకి పూర్వపుణ్యం లేదు. సో రుచి కలిగేలా మనం చేసుకోవాలి. ఎందుకు అంటే సంసారం దుఃఖం, దుఃఖంలో వచ్చి మనం విడుదలవ్వాలంటే మోక్షంలోకి వెళ్ళాలి అంటే భగవంతుడి మాట మనల్ని అభ్యసించకుండా, శ్రవణం చేయకుండా, మననం చేయకుండా, అభ్యాసం చేయకుండా మనం లోపలికి వెళ్ళలేము. దానికి సహకారం భగవంతుడే ఉన్నాడు. మనుషులు సహకారం కాదండి, భగవంతుడే సహకారం. సో ఆయన విశ్వసించాలి. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, విశ్వసించాడు, మోక్షం పొందాడు. అలా చరిత్రలో ఎంతమంది మోక్షం పొందాడు. ఇప్పుడు ఈయన తుకారం అన్నాడు అంటే అన్నీ కోల్పోయాను నేను జీవితంలో, ఇంట్లో వాళ్ళకి శత్రువుని అయిపోయాను, బయట వాళ్ళకి శత్రువుని అయిపోయాను, ధనమంతా కోల్పోయాను, దరిద్రుని అయిపోయాను, ఇంకేం మిగతా స్వామి అంటే నేను విగ్రహాన్ని అన్నాడు అని తీసుకెళ్ళిపోయాడు. సో దరిద్రుడు మనమండి, వాడు మహాత్ముడు. అంటే స్వార్థంతో జీవించిన జీవితం పాపం అండి. స్వార్థం వదిలేడు అదే అంటున్నాడు. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు, స్వార్థం వదిలేసి జీవించాడు, ఆయన శరీరం దేవాలయం అయింది, మన దేహం సేవ అవుతాయి. అంటే స్వార్థం వదిలేసి చేసిన పని ఏం చేస్తుంది, ఆ దేహాన్ని దేవాలయం చేసేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన భగవంతుడు. ఎందుకయ్యాడు, ఆయనకి శరీరమే మంది శరీరమే. అంటే స్వార్థం వదులుకుంటే మహాత్ముడు అవుతాం, స్వార్థం వదులుకుంటే శరీరాన్ని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. శరీరం బలవంతం మన స్వార్థంతో బతికితే మన శరీరం మన సేవలం అవుతామండి. స్వార్థాన్ని విడిచిపెట్టి ఈశ్వరుడు, స్వార్థంతో జీవిస్తే జీవుడు. సో స్వార్థాన్ని ఎలా విడిచిపెట్టాలని చెప్పాడు అండి. ఇప్పుడు మన కోసం మనం పనిచేసుకుందాం. అంటే ఇతరులు లేరు, అంతా మన వాళ్ళే, ఈ సృష్టి అంతా మనదే, మనమంతా ఒక కుటుంబం. దానికన్నా భిన్నంగా ఎవరు లేరు. సర్వజీవరాశుల పట్ల మైత్రి, కరుణ, ద్వేషం లేకపోవడం, ఇవన్నీ భగవద్గీత కూడా చెప్పాడండి. అంటే ఇవి ఎలా ఉంటే నేను మోక్షానికి నేను జాగ్రత్తస్తాను. బయట ఎవరున్నాడు మన కర్మను బట్టే. ఇప్పుడు పోనీ బయట ఉన్నాడు, మన ఇతరులు ఉన్నారు, మనం ఉన్నాం అనుకున్నా మన కర్మను బట్టే కదండి సంసారం. సో ఏదైనా ఎవరు క్రియేట్ చేశారో మన మనసే క్రియేట్ చేసింది. సో ఎందులో నుంచి బయటకు రావాలి, మనం ఇక్కడి నుంచి పారిపోతాం అనుకోండి, కాశీ వెళ్ళిపోతాం లేకపోతే హిమాలయాలకు వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్తాం మీ మనసు ఎక్కడా వచ్చేస్తుంది. ఒక ఆయన అంటే ఇంట్లో కూర్చొని తలుపు తీసేసుకుని, కిటికీ తలుపు తీసేసుకుని గాలి కూడా రావాలంటే మెడిటేషన్ చేస్తానంటే రోజు 4-5 గంటలు. ఎందుకు, మనసు నుంచి బయటకు వచ్చేయడానికి. చేసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత 10 నిమిషాలు అన్నం పట్టించడం లేకపోతే కోపం వచ్చేస్తుంది. అందుకే అసలు నువ్వు నీ డెస్టినేషన్ ఏంటి వాళ్ళు ఆడుతుంది. ఇదేంటంటే బాబు తలుపు వేసేసుకుంటాడు, కిటికీ వేసేసుకుంటాడు, ఎవరో ఎవరిని ఎల్లవడు, ఎవరిని మాట్లాడినప్పుడు తప్పు చేయకూడదు, అంత నిశ్శబ్దంగా ఉండాలంటే ఆయన మెడిటేషన్ చేసుకోవడానికి. ఆయన మెడిటేషన్ చేసుకున్నాక వచ్చిన వెంటనే భోజనం పెట్టాలంటే అది 5 నిమిషాలు అయితే ఎవరికైనా ప్రాబ్లం అంటే. అంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం, అంటే నీ ధ్యానం దేనికి చేస్తున్నావు, నువ్వు జపం దేనికి చేస్తున్నావు, అంటే దేంట్లో నుంచి విడుదల అవ్వాలో అదేంటో తెలియకుండా నువ్వు ఎలా విడుదల అవుతావు. రాగద్వేషం నుంచి విడుదల అవుతున్నాడు, కామక్రోధాల నుంచి విడుదల అవుతున్నాడు. నువ్వు ధ్యానం చేసి ధ్యానం చేసుకుని ప్రాబ్లం పెంచుకుంటే నువ్వు అహంకారాన్ని పెంచుతున్నావో మోక్షం పెడుతున్నావా. అందుకేనండి, అంటే యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు, ఏం పొందడానికి చేస్తున్నావో నువ్వు గమనించాలి కదా. ఆవిడ అనుకుంది కోపం పెంచడానికి చేస్తున్నాడా అండి మా మెడిటేషన్, కోపం పెంచుకోవడానికి చేస్తున్నాడా, అంతే కదండి. అంటే నీ ధ్యానం దేనికి ఉపయోగపడుతుంది, నీ అహంకారం పెంచడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఏదైతే కారణము ఆ కారణాన్ని మనం పట్టుకోవాలి. దేహం దీననే భావన మొత్తం సంపాదిష్టానికి కారణం. కించిత్ విచారం అసలు అది ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు ప్రశ్న వేస్తే యూ విల్ గో బ్యాక్ టు యువర్ సోర్స్. అది చెయ్యలేము అనుకోండి, మనకి దేహం ఉంది, ఎక్కువ ఉంది, నాకు బుద్ధి లేదు, మనకి దేహం బుద్ధి ఉంది, అన్ని మార్గాలు ఉన్నాయండి. బై ఎవ్రీ మీన్స్ యూ హ్యావ్ టు ఫోకస్ దేర్. నువ్వు ఆరో ఇది ట్రిగర్ అన్నారు,
కూర్చున్నావు. వాట్ ఆర్ త్రికరణాలు? మన తలంపు, మన మాట, మన యాక్షన్. మనం ఏదైతే తలపెడుతున్నామో అదే నోట్లో వచ్చి రావాలి, అదే మన యాక్షన్ అవ్వాలి. ఈ మూడు సమానంగా ఉంటే నీకు మోక్షం వచ్చి తీరుతుందన్నారండి. మనం లోపల ఆలోచించి బయటకు మాట్లాడి ఇంకో పని చేస్తూ ఉంటే నీకు ఎప్పటికీ మోక్షం రాలేదు అంటారండి. త్రికరణ శుద్ధి ఉండవలసిందే. మన తలంపు, మన మాట, మన యాక్షన్ ఒకటి అయ్యేలా మనం జీవించాలి. ప్రిటెన్షన్ వద్దన్నారండి. ఇప్పుడు నేను చాలా భక్తిగా ఉంటున్నట్టు నీకు ఇప్పుడు నేను నామాలు పెట్టేసుకుని నేను రుద్రాక్ష వేసేసుకుని నేను శివభక్తుడి కింద మీకు కనిపిస్తాననుకోండి, మీరందరూ చూసిన మా భక్తురాలు అనుకోవచ్చు. అది ఆ లోకంలో వేసే దాన్ని వేయచ్చు, బట్ లోపల నేను ఎక్కడికి వెళ్ళండి, అహంకారంతోనే చచ్చిపోతాను. ఎందుకంటే భగవంతుని చూసేది నువ్వు ఎలా ఉన్నావంట. అదే అంటారు, మీరు గుడికి వెళ్తారు, లేకపోతే ఫంక్షన్కి వెళ్తారు, మీరు వైష్ణవులు అవ్వచ్చు, శివభక్తులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు కట్టేసుకుని స్నానాలు చేసేసి గుళ్ళకి వెళ్ళిపోయి దండం పెట్టుకుని వచ్చేస్తారు. మీరు వెళ్తుంది ఎవరు మిమ్మల్ని కాకూడదు. పెద్ద పెద్ద పట్టు వస్త్రాలు పెద్ద పెద్ద రంగులు వేసుకుని వెళ్ళిపోతాం అంటే గుళ్ళోకి. అంటే మీ గుళ్ళోకి వెళ్ళడంలో మీ ఉద్దేశం ఏంటంటే పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్ళిపోతారు గుళ్ళోకి స్నానాలు చేసేసి. అసంట అసంట అంటామండి, అది తగలకూడదు మనకి. మరి మనమే ఎవరు అన్నారు, ఇప్పుడు మనం వాళ్ళకి తగలకూడదమ్మా. పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు, దేవుడు దర్శించుకోవడానికి వెళ్ళిపోతారు వాళ్ళు, మన ఎవరు వాళ్ళు కాకపోతే అసంట అసంట అంటారు, మరి మనమే ఎవరు అంటారు. అంటే అంతటా నారాయణుడు ఉన్నాడు అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటని అడిగారు. ఇప్పుడు ఈ పట్టు వస్త్రాలు కట్టుకుని ఎవరైతే వెళ్ళిపోయి అసంట అసంట అంటారో ఆ పట్టు వస్త్రాలను గుర్తిస్తే చాలు వాళ్ళకి, వాళ్ళకి కావాల్సింది దేవుడు కాదు. వాడు గుడ్లోకి వెళ్ళేది ఆయన మీద ప్రీతితో, ఆయన మీద భక్తితో కాదు, నువ్వు నీ వేషధారణ ఎదుర్కొని చూడాలి. So what is your intention of going to temple? What is your intention of puja? What is your intention of japa? నేను 4 గంటలు జపం చేసేస్తానండి, 4000 సార్లు చేస్తాను, 6000, 8000, 8000 నేను చెప్పుకుంటాను. నేను తెల్లారేస్తే 8000 జపం చేస్తానండి నేను. దేనికి అంటే నువ్వు లోపల అహంకారాన్ని పోగొట్టుకోవడానిక, లేకపోతే 10 మంది నేను గుర్తించడానిక. సో ఇట్ ఇస్ సో సటిల్. అంటే దేనికోసం భగవంతుడు అది ఒక్కటే చూస్తాడు. నువ్వు ఏం కట్టుకున్నావు, ఏం తిన్నావు, ఏం చేసావు, ఆయన అప్రధానము. నువ్వు ఏ ఇంటెన్షన్తో యూఆర్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో బీ ప్యూర్ ఇన్ యువర్ హార్ట్, బీ ప్యూర్ ఇన్ యువర్ ఇంటెన్షన్. ఎందుకంటే భగవంతుడు గుర్తిస్తేనే, ఆయనకి ప్రీతికరంగా మనం జీవిస్తేనే మోక్షం అండి. ఎందుకంటే ఎటువంటి ప్రీతి కోసం మనం పని చేసినా మనకేం సుఖం మిగలదు. ఇదిగో ఈ దాంట్లో వేసినట్టే ఉంటుంది. తర్వాత పురుగులు చేపలు పడితే దొంగ వస్తుంది, దొంగ పోకూడదు అనకూడదు. అంటే ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీబడి. ఇప్పుడు సంసారంలో ఉన్న దుఃఖం మనం ఎవరికి చెప్పక్కర్లేదు, అందరూ అనుకోవాలి. భగవంతుడు అనుకునే మనం చెప్పుకోవాలి, తెలియదు కాబట్టి. సో ఆ అనుభవంలోకి వెళ్ళడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం మనకు కూడా వస్తుందండి. దానికి భగవంతుడు బ్లెస్ మన మీద ట్రెమెండస్గా ఉంటుంది. అది మనం మీకు ఎక్స్పీరియన్స్ హియర్ అండ్ నౌ ఇఫ్ యూ మేక్ అ సిన్సియర్ ఎఫర్ట్. ఆనంద సాయి స్వామి అమ్మ ఈరోజు ఈనాడు అంతర్యామిలో దత్త జయంతి గురించి నేనే రాశాను. దత్తాత్రేయ స్వామి వారి గురించి అంతర్యామి ఈనాడు అనసూయ పుత్ర దత్తాత్రేయాన్ని రాసింది నేనే. నేను చాలా ప్రార్థనలు చేశాను. అరుణాచలంలో రమణ మహర్షి గారి పైన స్కందాశ్రమంలో ఒక 25 సంవత్సరాలు అక్కడే ఉండేవారు. అరుణాచలం పిలుస్తుందని పుస్తకం కూడా రాశాను. ఈరోజు ఆ డైరెక్టర్ గారు నేను ఇక్కడికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం వచ్చాను అనమాట. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి కూడా రమణ షిరిడి సాయిబాబు అంటే ఆంధ్ర రాజభవన్లాగా, స్వామి రామాలాగా అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చారు. చాలా మంది రమణ దగ్గర కాదు, రమణ తండ్రి స్కందాశ్రమం వెళ్ళి ఇంతక మీకంటే ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళని ఇంట్రొడక్షన్ చేయించేవాళ్ళు, తీసుకునే గురుకులు తీసుకున్నాడు. విశాఖపట్నంలో ఉండేవాడు అంటాను. అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి నేను జమ్మానగర్లో ఉంటాను, బిహెచ్ఈఎల్ దగ్గర. బాబా మీద ప్రవచనాలు చేయటం రమణ మహర్షి గారే వారి ట్రాక్ వారి మరణానుభవము అని నాకు మనసులో ముద్ర వేసింది. అప్పటి నుంచి అరుణాచలం వెళ్ళి అక్కడ అనుభవంలో పైన కొండ మీద ఉండేవాడు, రోజు ఉండేవాడు. గెటార్ ఫోటో నేను ఇద్దరు మేము రమణ మహర్షి గారి మీద ఒక సినిమా తిందామని అనుకున్నాం అనమాట. అంటే రమణ బయోపిక్ ఒకటి.
ప్రతివారు గీతాకృష్ణ డైరెక్టర్ ఆయన సంకీర్తన కోకిల ఒకప్పుడు చూశారు విశ్వనాథ్ గారి శిష్యులైతే ఆయన నేను వచ్చి నేను రైతులను కూడా ఒక పార్శ్వంలో రచయిత ఒక పార్శ్వంలో అసలు నేను ఎవరిని అంటే ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఏ స్థితి ఉందా స్థితి ఎవరికి సంబంధించింది కాదు మనం ఎవరికి సంబంధించిన వాళ్ళకి కావు అక్కడ ఏమీ లేదు అంత వృత్తి ఏమీ లేదు రెండూ ఒకే ఏకాత్మ అనుభవంలో ఉంటాయి అయితే రమణ ఎక్కడ ఏ ఫ్యాషన్ కాదు ఏ ఇవి లేకుండా మైసూర్ మహారాజాలు వచ్చినా అదే అనుభవాన్ని ఇచ్చాడు ఒక సామాన్యుడు వచ్చినప్పుడు అదే విషయం నాకు యార నేను ఎవరు ఈ నేను ఎవరనేది ఆ తర్వాత దాన్ని జిల్లు నాన్నగారు పట్టుకున్నారు ఆ తర్వాత నాన్నగారు కాళీ కట్ట గణపతి శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయికి రమణ మహర్షి గారు ఇద్దరు ఏదో కొట్టారు రమణ మహర్షి గారు చెప్తుంటే ఆనందం అలా వస్తూనే ఉంటుందండి ఎక్కువ ఫ్రెండ్లీ రమణ ఎవరంటే ఎక్కువ ఫ్రెండ్లీ సేజ్ ఆయన ఎంత ఎక్కువ ఫ్రెండ్లీ అంటే ఆయన చేతుల నుంచి వడతలు అట్లా తిరుగుతూ ఉండేది పక్షులు వచ్చేసి పక్కన ఆయన మీద బాగాలేదు ఆయన ప్రకృతి పుత్రుడు ప్రకృతి మనకు అందించిన సహజమైన ఋషి సప్త మహర్షుల్లో ఒక ఋషి అన్నమాట ఆయన డైరెక్ట్గా అడిగారు ఎక్కడ మొదలయ్యారైనా ఆయన గీతం ఎలా మొదలయ్యింది చివరి క్లైమాక్స్ ఏంటండి ఏంటి అవి అడుగుతుంటే నిన్నటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం బహుశా ఇళయరాజా గారు ఎస్ అంటే ఈ సినిమా మేము తీస్తున్నాం ఇళయరాజా గారు సంగీతం చేస్తారు ఆయన శుక్ర శని ఆదివారాలు అరుణాచలంలో ఉంటారు ఇళయరాజా వారికి వారికి బాగా ఇది ఉంటుంది సరే చెప్తే అంటే రమణ మహర్షి అయితే నేను వస్తానండి నాకు రమణ మీద అట్లాంటి ఒక చేస్తా అంటే నాకు చాలా ఆనందం అండి అని చెప్పి నేను ఆయనతో నా అనుభవాలు నేను చెప్పలేను చాలా కొద్ది అనుభవాలు ఇంకా చెప్పడానికి ఏమి ఉండదు అసలు చెప్పడం మాటలు అనవసరం ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా ఉపయోగం లేదు ఆయన చెప్పిన విషయాలు విరుద్ధంగా ఉంటుంది ఎక్కువ మనం మాట్లాడే ఎందుకంటే మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మం దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి యొక్క అంశే ఈరోజు దత్తజీ దత్తాత్రేయ స్వామి గురించి నేను రాస్తే చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు దత్తాత్రేయ స్వామి అంటే ఈనాడి అని చెప్పారు ఆయన మౌనస్వామి బ్రాహ్మణ స్వామి ఆయన దగ్గరికి వచ్చి చాలామంది ఎప్పుడైతే ఆ నాయనగారు వచ్చారో ఆయన వచ్చినాక ఆయనకి భగవాన్ రమణ మహర్షి అని నామకరణం చేశారు ఆ నామంతో పిలిచేవారు మనకి అనుభవంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే చిన్న చిన్న విషయాలతో అద్భుతంగా చెప్పేవారు ఆయన సూర్య నాగమ్మని ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ తమిళ బ్రాహ్మిన్ విడో మన తెలుగు ఆడపట్టు తమిళంలో ఒక ఆమెను ఆయన చేసుకుంది భర్త చనిపోయిన తర్వాత ఆశ్రమానికి వచ్చింది ఆమె ఆ మూల ఎక్కడో కూర్చునేది ఒక విరిగిపోయిన పెన్సిల్ అక్కడ పట్టుకుంది ఆ పెన్సిల్తో రమణ చెప్పిన విషయాలు నోట్ చేసి పెట్టుకునేది అవి సూర్యుడి నాగమ్మ లేఖలను ఆ లేఖల పుస్తకం కోసం విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఓలేని భారతదేశం కౌరు చార్మిక్ ఆదర్ ఆస్బోర్న్ ఆస్టార్ వైల్డ్ ఎట్లాంటి మహామహులు వెస్టర్న్ అందరికంటే ముఖ్యం ఎవరంటే పాల్ బ్రంటన్ పాల్ బ్రంటన్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో ముందు రాశారు వాళ్ళ శిష్యులకు ఒక లెటర్ రాశారు ఈ మన భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళిద్దరికి భయపడదు అని ఒక రమణ మహర్షి రెండు గాంధీ మహర్షి అట్లాగేంటంటే ఆయన గురించి మాట్లాడి చెప్పినా మనకి పరమానందమే ఆయన గురించి మాట్లాడకుండా ఉంటే ఆత్మానందం ఏమీ మాట్లాడకుండా ఉండాలి మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఒక రోజు రాత్రి శివరాత్రి అడిగారు భగవాన్ ఈరోజు మనం జాగరించాలి చేద్దాం కూర్చున్నారు ఆయన చూస్తున్నారు వాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళు చూస్తున్నారు తెల్లవారు 4 గంటలకి అలా చూస్తూనే ఉండిపోయారు రాత్రి 10 గంటల 9 గంటల అయిపోయింది సార్ ఆ చూపులోనే ఉంది మొత్తం అందరి నేను అందుకు అరుణాచలం పిలుస్తోందని ముక్కు రాశాను ఆ ఉక్కు బీబీలో సౌష్ గారిని కలిశాను ఆ నర్తకిని కలిశాను నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మహానుభావులు అందరూ కలిసేవారు మేమందరూ కలిసి హాయిగా సరదాగా తిరిగేవారు అప్పుడంతా రమణ దగ్గర మాకు ఏమి ఉండవండి ఈ పుస్తకాలను చోట్ల ఉంటారు పూజలు ఈ దీపాలు వ్రతాలు వేదము వేదం చెప్తూ వెళ్ళిపోతుంటే ఏమైనా మేకలు పోతున్నాయి ఇంకో మేకం నేనా అనుకుంటూ పోతుంది అది స్వామి అని ఏమి లేదు ప్రేమ ఉండాలి
ఆ మౌనంలోంచి ఆ బ్రాహ్మణాన్ని ఇచ్చాడు. అటువంటి బ్రాహ్మణుడు అన్ఫాబుల్ ఎబియస్, ఆయన గురించి చెప్పాలంటే మనకేం అందదు. ఆ వాక్యాలు కావాలి. రాత్రి మనం నిద్ర, ఇప్పుడు ఈ స్థితి నుంచి జాగ్రత్త, స్వప్నావస్థ, నిద్రావస్థ, నిద్రావస్థలో మనం వెళ్తాం. నిద్రావస్థలోకి వెళ్ళిన తర్వాత గాఢ నిద్రలో ఆలోచన రహిత స్థితి ఉంటుంది. అవస్థాత్రయంలో మూడు అవస్థలు మనం చెప్తాం. ఆ సుశుద్ధి అవస్థ ఉంటుంది. సుశుద్ధిలో ఒక ఆలోచన కూడా ఉండదు. అప్పుడు మీరు నిజంగా పరమానందాన్ని పొందుతారు. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు, ఆనందం అక్కడికి వస్తూ ఉంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మ చెప్పినట్లు ఆనందం లేకపోతే నిద్ర కోరుకోవు, నిద్ర కోరుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. కానీ అక్కడ నీకు ఎరుక లేదు, వచ్చిన బాధ ఎరుక లేకపోవడం వల్ల విజ్ఞానం అవుతుంది. ఎరుక ఉంటే అది పూర్ణ చైతన్యం అవుతుంది. అందులోంచి ఆ సుశుద్ధిని తీసుకుని ఈ జాగ్రత్త అవస్థలో నీ వెంట తీసుకునేళ్ళు అన్నారు స్వామి. ఎవరైతే సుశుద్ధిని గాఢానిద్రలో సుశుద్ధిని తీసుకుని జాగ్రత్త అవస్థలో పెట్టుకుంటారో, అది కూడా ఏంటి, సర్వకాల సమావస్థల్లో మీరు చేసే ప్రతి కర్మలోని కూడా, కర్మకి సంబంధం లేదు, ఇక్కడ ఏమీ జాగ్రత్త లేదు, జరుగుతున్నట్లే కనిపిస్తుంది అంటే ఆ స్థితినే మోక్షం అని చెప్పారు. తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు, అది తర్వాత తెలుసుకోవచ్చు. తప్పుడు తాదాత్మ్యం మనం ఏం చేస్తున్నామంటే బ్రహ్మ తాదాత్మ్యంతో ఉండకుండా దేహ తాదాత్మ్యంతో ఉంటుంది. ఈ దేహం నేను, ఈ పేరు నాది, ఈ గోత్రం నాది, నేను నాది, నేను స్త్రీని, నేను పురుషుడిని, ఈ భావన ఏం చేస్తుందంటే జీవితకాలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దీన్ని పోగొట్టుకోవడం అనేది గురు అనుగ్రహం వలన, సద్గురు అనుగ్రహం వలన, అపరోక్ష అనుభూతి కలిగిన మరుక్షణమే అది మనల్ని వదిలి వెళ్తుంది. అప్పుడు మీరు ఎవరైనా వచ్చి నేను ఎవరు, నాకు యారు, ఊహారు ఇవ్వు అంటే, ఒకసారి మీరు ఆదిశంకరుడు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ ఒక ఊరు దగ్గరకు వచ్చాడు. వస్తే అక్కడ ఒక హస్తామలంపై ఒక కుర్రాడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే ఆ కుర్రాడు, ఆ పిల్లాడు మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు మౌనంలో ఉంటాడు, మౌనంలో ఉంటాడు. ఒక మాట నేను ఎప్పుడు రాలేదు కానీ దగ్గరికి, నేను మొదటిసారి వచ్చింది సరే, మీరు దేనికోసం వచ్చాడో ప్రత్యేకమైన పర్పస్ కోసం వచ్చాను దగ్గరికి, ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు, అందుకే వచ్చాడు. వచ్చాక సరే నేను మీరు చెప్పమని చెప్పేశాను, చాలా బాగున్నాయి, మాట్లాడక్కర్లేదు.